Yes, Prabhu. Om Ajnana Timirandasya Jnananjana Shalakaya Chakshurunmilitam Yena Tasmai Shri Guruve Namaha Shri Chaitanya Manobhistam Sthapitam Yena Bhutale Swayam Rupam Kadamahyam Dadati Svapna Dantikam Vandeham Deham Shri Guru Shri Yuta Padakamalam Shri Gurun Vaishnavancha Shri Rupam Sagrajatam Sahagana Raghunanvitam Tam Sajivam Sadvaitam Samadrutam Parijana Sahitam Krishna Chaitanya Devam Shri Radha Krishna Padan Sahagana Lalita Shri Vishakhanvitancha He Krishna Karuna Sindho Dina Bandho Jagatpate Gopesha Gopika Kanta Radha Kanta Namostute Tapta Kanchana Gaurangi Radhe Vrindavaneshwari Vrushabhanu Sute Devi Pranamami Hari Priye Pancha Kalpa Tarubhyascha Bhukhyayevacha Patithanam Pavaneshwaryo Panchayo Namo Namaha Namo Om Vishnu Padaya Krishna Pestaya Bhutale Srimate Bhakti Vedanta Swami Niti Namine Namaste Sarasvate Deve Gauravani Pracharine Nirvishesha Suryavadi Paschatya Deshatarine Jaya Shri Krishna Chaitanya Prabhu Nityananda Shri Advaita Gadadara Shri Vasadi Gauravakta Vrunda Hare Krishna 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 Hare 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 Rama 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 Hare Hare Nama Om Vyasa Devaya Vyasa Devaya ఓకే అండి స్టార్ట్ చేద్దాం అంతజీ హరే కృష్ణ అందరికి పద్నాలుగవ చాప్టర్ చదువుతున్నామండి మూడవ స్కందంలో అయితే ఇప్పటి వరకు మైత్రేయుడు మాట్లాడుతున్నాడు 30-31వ శ్లోకంలో మైత్రేయుడు మాట్లాడుతున్నారు మైత్రేయుడు విదురుడికి ఏమని చెప్తున్నారంటే ఆ విధంగా దితి కోరికని చెప్పడం జరిగింది కానీ కశ్యపుడు ఎంత చెప్పినా కానీ వినకపోవడంతో ఇంకా ఆమె కోరికను తీర్చాల్సిన పరిస్థితి కశ్యపుడికి వచ్చింది అనేటువంటి విషయాన్ని ఇంతకు ముందు శ్లోకం వరకు చెప్పారండి సో ఈరోజు 32వ శ్లోకం అథోపస్పృశ్యసలిలం ప్రాణానాయమ్య నాగ్యతః ధ్యాయం జాప నిరజం బ్రహ్మజ్యోతి సనాతనం పిమ్మట ఆ బ్రాహ్మణుడు స్నానమాచరించి ప్రాణాయామము సనాతన తేజముపై ధ్యానము పవిత్ర గాయత్రీ మంత్ర జపము ద్వారా తన వాక్కును నియంత్రించెను బ్రాహ్మణుడు అంటే ఎవరండి ఇక్కడ కశ్యపుడు గురించి చెప్తున్నారు సో కశ్యపుడు ప్రాణాయామం చేశారట సనాతన తేజం మీద ధ్యానం చేశారు మల విసర్జన పిమ్మట స్నానము తప్పనిసరి అయినట్లుగా మైథున సంభోగము పిదపయు మనుషుడు స్నానం ఆచరించవలెను అంటే ముఖ్యంగా నిషిద్ధ కాలంలో జరిగినటువంటి మైథున సంభోగం గాయత్రీ మంత్రము నిశ్శబ్దముగా జపించుచు కశ్యపుని నిరాకార బ్రహ్మజ్యోతిని ధ్యానించెను కేవలం ఉచ్చరించు వాడు మాత్రమే వినగలిగినంతగా వైదిక మంత్రోచ్చారణము కావించినప్పుడు అది జపము అని పిలవబడును అంటే మనం ఎవరమైతే జపం చేస్తున్నామో చేసేటువంటి వాడు మాత్రమే వినే అంత సౌండ్ తోటి మనం చేయాలి అప్పుడే దాన్ని జపం అంటారనమాట మనసులో చేసిన దానికంటే మనం చెప్పినటువంటి మంత్రం మనకే వినపడేటట్లు చెప్తే మన ఫోకస్ వేరే వైపుకి వెళ్ళదనమాట
కానీ ఆ మంత్రములనే బిగ్గరగా ఉచ్చరించినప్పుడు అది కీర్తనము అని పిలువబడును. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అనేది వేద మంత్రమును నెమ్మదిగానైనను లేదా బిగ్గరగానైనను ఉచ్చరించవచ్చును. కనుకనే అది మహామంత్రము అని పిలువబడినది. కశ్యపుని నిరాకారవాది అయినట్లుగా గోచరించుచున్నది. అతని స్వభావమును హరిదాసు ఠాకూరు స్వభావంతో పోల్చించో సాకారవాది నిరాకారవాది కన్నను ఇంద్రియ నిగ్రహమున దృఢతరుడు అని స్పష్టము కాగలదు. ఇదే విషయము భగవద్గీత యందు పరం దృష్ట్వా నివర్తతే అంటే సమున్నత స్థితి యందు నెలకొనినప్పుడు మనుజుడు గౌణ విషయములను అంగీకరించుట నిలిపివేయును అని వివరింపబడినది. స్నానమాచరించి గాయత్రి మంత్రము జపించిన పిదప మనుజుడు పవిత్రమగును. కానీ మహామంత్రం ఎంతటి శక్తివంతమైనదనగా ఏ పరిస్థితి ఎందైనను మనుజుడు దానిని నెమ్మదిగా గాని బిగ్గరగా గాని ఉచ్చరించి భౌతిక అస్తిత్వపు సమస్త దోషముల నుండి రక్షణను పొందవు. ఇక్కడ హరిదాస్ ఠాకూర్కను కశ్యపమునికి మధ్య డిఫరెన్స్ చెప్తున్నారండి. హరిదాస్ ఠాకూర్ వచ్చేసి సాకార రూపాన్ని ధ్యానించేటువంటి వ్యక్తి. బిగ్గరగా అయినా సరే చిన్నగా అయినా సరే కీర్తన ద్వారా అయినా సరే జపం ద్వారా అయినా సరే హరే కృష్ణ మహామంత్రాన్ని కలుసుకునేటువంటి వ్యక్తి హరిదాస్ ఠాకూర్. కానీ కశ్యపముని ఇక్కడ ట్రాన్స్లేషన్లో ఏమని ఇచ్చారు, కశ్యపముని నిరాకారం మీద ధ్యానం చేశారు అని చెప్పారు. చూడండి ఏమని చెప్పారు, సనాతన తేజముపై ధ్యానం చేశాను అన్నారు. అంటే బ్రహ్మజ్యోతి మీద ధ్యానం చేశారన్నమాట. దాన్ని బట్టి ఏం తెలుస్తుందంటే కశ్యపుడు సాకార రూపం మీద ధ్యానం చేసేటువంటి వాడు కాదు, సాకార రూపంని నమ్మేటువంటి వాడు కాదు, ఆయన నిరాకారాన్ని నమ్మేటువంటి వ్యక్తి అనేటువంటి విషయం మనకి ఈ శ్లోకం ద్వారా అర్థమవుతుంది. మరి నిరాకారాన్ని నమ్మేటువంటి వాళ్ళకి సాకార రూపాన్ని నమ్మేటువంటి వాళ్ళకి మధ్య డిఫరెన్స్ ఏమిటి అంటే, కశ్యపుని దగ్గరికి భార్య వచ్చినప్పుడు భార్య ప్రేరేపించబడటం వలన భార్య ప్రేరేపించడం వల్ల ప్రేరేపితుడయ్యాడు. కానీ హరిదాస్ ఠాకూర్ దగ్గరికి ఒక వేశ్య వచ్చి ప్రేరేపించినా కానీ ప్రేరేపించబడలేదు. అది సాకార రూపంలో ఉన్నటువంటి సాకార రూపంని నమ్మి సాకార రూపాన్ని ధ్యానం చేసేటువంటి వాడి ఇంద్రియాలు అంత ఇదిగా నిగ్రహించబడి ఉంటాయి. ఎందుకు ఎందుకు సాకార రూపాన్ని ధ్యానం చేసేటువంటి వాళ్ళకి ఎక్కువగా ఇంద్రియ నిగ్రహం ఉంటుంది? బ్రహ్మజ్యోతిలోని బ్రహ్మజ్యోతిని ధ్యానం చేసేటువంటి వాడికి ఇంద్రియ నిగ్రహం ఎందుకు ఉండదు అంటే, ఇంద్రియాల ద్వారా భోగించేటువంటి ఆనందం ఏదైతే ఉందో అంతకంటే గొప్ప ఆనందం సాకార రూపాన్ని ధ్యానించడం వల్ల వస్తుంది. ఎప్పుడైనా సరే మనకి గొప్పదాన్ని వదిలిపెట్టి నీచమైన దాన్ని పట్టుకోవాలని ఎవరు అనుకోరు. అందుకనే హరిదాస్ ఠాకూర్కి ఆనందం అనేది ఇంద్రియ భోగంతో ఉన్నదానికంటే ఎక్కువ ఆనందాన్ని సాకార రూపాన్ని తలుచుకోవడం వల్ల వస్తుంది ఆయనకి. అందుకనే ఈ భౌతికమైనటువంటి ఈ మైథున క్రియ మీద ఆయనకి ఇంట్రెస్ట్ అనేది కలగలేదన్నమాట. అందుకనే ఆ వేశ్య వచ్చి 3 రోజులు ఆయన ఇంట్లో కూర్చున్నా కానీ ఆయనకి ఇంత సమయం కూడా ఆమెకి ఇవ్వలేకపోయారనమాట. ఈయన జపం చేస్తూనే ఉన్నారు, నేను జపం అయిపోయిన తర్వాత వస్తాను కూర్చో అని చెప్తారనమాట హరిదాస్ ఠాకూర్. హరిదాస్ ఠాకూర్ వేశ్యని నో అని చెప్పరు, నేను జపం చేసుకుని వస్తాను అప్పటి వరకు కూర్చో అని చెప్తారు. జపం చేసుకుని ఎప్పుడు వస్తారండి ఆయన, జపం ఎప్పుడైపోతుందండి ఆయనది? రోజుకి 300,000 సార్లు జపం చేసే వ్యక్తికి ఇంకా జపం ఎప్పుడైపోతుంది, ఆయనకి ఎప్పటికీ కాదు జపం. అందుకని ఆమె 3 రోజులు 4 రోజులు అట్లనే కూర్చొని ఉంటుంది. అన్ని రోజులైనా సరే ఈయన జపం చేస్తూ ఉంటే విని విని ఆమె కూడా జపం చేయడం స్టార్ట్ చేస్తుంది, ఆమె కూడా వైష్ణవిగా మారిపోతుంది అన్నమాట. సో అది సాకార రూపాన్ని ధ్యానం చేసేటువంటి వ్యక్తికి ఉండేటువంటి ఇంద్రియ నిగ్రహం అలా ఉంటుంది. కశ్యపుని కూడా నిగ్రహించుకోలేనటువంటి ఇంద్రియాలనే హరిదాస్ ఠాకూర్ నిగ్రహించుకోగలిగారు. దితిస్తు వ్రీడితాతేన కర్మావధ్యేన భారత ఉపసంగమ్య విప్రర్షిం అతో ముఖ్యభ్యభాషత ఓ భారత. ఆ తరువాత దితి తన దోషకర్మ కారణమున తలదించుకునిదై భర్త చెంతకేగి ఇట్లు పలికెను. అంటే నేను దోషం చేశాను అనేటువంటిది ఆమెకు అర్థమైంది. అర్థమయ్యి తలదించుకొని భర్త దగ్గరికి వెళ్ళి మాట్లాడుతుంది అన్నమాట.
ఇంకొక విషయం చెప్పారండి ఇంతకు ముందు పర్పోర్ట్లో ఆయన ఏం చేశారండి స్నానం చేసి గాయత్రి మంత్రాన్ని చదివారు ఆ విషయం గురించి నేను చెప్పడం మర్చిపోయాను స్నానం చేసిన తర్వాత చేసేటువంటి మంత్రం గాయత్రి మంత్రం స్నానం చేయక ముందు చేసేటువంటి మంత్రం కాదు గాయత్రి మంత్రం కానీ హరే కృష్ణ మహామంత్రం అలా కాదు హరే కృష్ణ మహామంత్రం యొక్క పవర్ ఎలా ఉంటుంది అంటే ఏ సమయంలో అయినా ఎలాంటి స్థితిలో అయినా కానీ చేయొచ్చు అన్నమాట సో అది అదొక ఇంకోటి తర్వాత ఇంకోటి మలమూత్ర విసర్జన జరిగినప్పుడు ఏ విధంగా అయితే మనం స్నానం ఆచరించి శుద్ధి చేసుకోవాలో అలానే మైథున క్రియ జరిగినప్పుడు కూడా స్నానం చేయాలి ఎస్పెషల్గా జరగకూడని టైంలో జరిగినప్పుడు అని చెప్పేసి కూడా ఇక్కడ చెప్పారు హరే కృష్ణ మహామంత్రం జపానికి సమయం అనేది లేదు దగ్గరగా అయినా నెమ్మదిగా అయినా ఏ సమయంలో అయినా కానీ చెయ్యొచ్చు అనేటువంటిది ఇంకొకటి చేసిన హేయ కారణం కార్యము పట్ల సిగ్గు చెందినప్పుడు మనుషుడు సహజముగానే తలదించుకున్నాడు భర్తతో మైథున భోగము పూర్తయిన పిమ్మట దితికి తెలివి వచ్చెను అట్టి నిషిద్ధకాల సంభోగము వ్యభిచారము వలె నిందనీయమైనది అనగా విధి నియమములను చక్కగా అనుసరించనచో భార్యతో సంభోగము కూడా వ్యభిచారమే కాగలదు అంటే వేదాలలో చెప్పబడిన విధంగా కనుక భార్యతోటి భర్త ఉండేటువంటి విధానం కూడా ఉండకపోతే అది వ్యభిచారంతోనే సమానము అని చెప్తున్నారు నమే గర్భమిమం బ్రహ్మన్ భూతానాం ఋషభో అవదీత్ రుద్రః పతిర్హి భూతానాం సుందరియగు దితి ఇట్లు పలికను ఇక్కడ దితిరువాచ అన్నారు కదండి అంటే దాని అర్థం దితి మాట్లాడుతుంది అన్నమాట దితి ఏ విధంగా మాట్లాడుతుందంటే ఓ బ్రాహ్మణ భూతపతి యొక్క శివుడు నా గర్భమును నశింపజేయినట్లుగా దయతో గాంచుము నేను ఆయన ఎడ గొప్ప అపరాధమును అనర్చితిని ఆమె నేను తప్పు చేశాను నాకు ఒకవేళ గర్భం వస్తే ఆ గర్భము పోయే విధంగా భూతపతి అయినటువంటి శివుడికి శివుడు నా మీద దయ ఉంచేలా చూడు అని చెప్పేసి భర్తను వేడుకుంటుంది అన్నమాట దిని దితి తన అపరాధమును ఎరిగి ఉండి శివుని ద్వారా క్షమింపబడవలను అని మిగులు ఆతృత చెందారు శివునికి అంటే శివునికి రుద్రుడు మరియు అశుతోషుడు అనే రెండు సుప్రసిద్ధ నామములు కలవు అతను శీఘ్రముగా క్రుద్ధుడును అంతే శీఘ్రముగా శాంతుడును కాగలడు శివుడు శీఘ్రముగా క్రుద్ధుడయ్యడి స్వభావము కలిగిన వాడు కనుక అతను తాను అధర్మముగా పొందినటువంటి గర్భమును నశింపజేయును అని దితి ఎరిగి ఉండెను కానీ శివుడు అశుతోషుడును కనుక అతనిని శాంతింపజేయుటలో తనకు సహాయము పడమని ఆమె తన భర్తను ప్రార్థించను అశుతోషుడు అంటే శీఘ్రమే వరాలు ఇచ్చేటువంటి వాడు అనమాట శివుడు శీఘ్రమే వరాలు ఇచ్చేస్తారు అందుకని శివుడి గురించి తపస్సు అందరూ ఎక్కువగా చేస్తారు ఎందుకంటే శివుడి గురించి తపస్సు చేయడం అనేది చాలా తేలిక తొందరగా ఆయన ప్రసన్నుడవుతారు అనగా తన భర్త నియమోల్లంఘనము కావించుటకు తాను కారణమైనందున దితియడ శివుడు కుపితుడయ్యుడి వాడే కానీ ఆమె భర్త ప్రార్థనను శివుడు నిరాకరింపబోడు కనుకనే అతని ద్వారా దితి తమ క్షమార్పణను విన్నవించుకునను ఆమె శివుణ్ణి ఇట్లు ఈ క్రింది విధంగా ప్రార్థించను అంటే శివుడికి మళ్ళీ కనుక మనం ప్రార్థన చేస్తే శివుడు మళ్ళీ శాంతపడతాడు అది కూడా ఎవరి ద్వారా ఎవరి ఎవరిని హెల్ప్ తీసుకొని అంటే శివభక్తుడైనటువంటి కశ్యపముని యొక్క హెల్ప్ తీసుకొని కనుక చేస్తే ఇంకా శివుడు శాంతపడతారు అని చెప్పేసి ఆమె అనుకుంటుంది అనమాట సో ఆమె ప్రేయర్స్ అనేది శివుడికి చేసేటువంటి ప్రేయర్స్ అనేవి ఇక్కడ స్టార్ట్ అవుతున్నాయి అనమాట నమో రుద్రాయ మహతే దేవాయోగ్రాయ మీడుషే ధృతదండాయ మన్యవే
ఏకకాలమున మహోగ్రుడను సమస్త భౌతిక వరదాయకుడను రుద్రునికి నేను వందనములను అర్పింతును. అతడు సమస్త మంగళకరుడును క్షమాగుణమును కలిగిన వాడును అయ్యున్నాడు. కానీ క్రోధమే అతనిని ద్రుతదండునిగా చేయుచున్నది. అంటే ఒకే కాలంలో మహోగ్రుడు మళ్ళీ వరాలు ఇచ్చేటువంటి వాడు, అంటే కోపాన్ని ప్రదర్శించేవాడు, వరాలని ఇచ్చేటువంటి వాడు ఒకే కాలంలో అలా చేస్తాడు. అంటే ఆయనకు వచ్చేటువంటి కోపం కూడా శీఘ్రమే వెళ్ళిపోతుంది అనమాట. సో అలాంటి శివుడికి నేను వందనాలు తెలియజేస్తున్నాను. ఆయన సమస్త మంగళకరుడు, క్షమాగుణాన్ని కలిగినటువంటి వాడు అయినందున వల్ల ఆయన క్రోధము ద్రుతదండునిగా పనిచేయుచున్నది. అంటే శీఘ్రమే పోతుంది అని అర్థం అనమాట. శీఘ్రమే ఆయన యొక్క కోపం నశించిపోతుంది అని. దితి అతి చతురతతో శివుని ఇట్లు ప్రార్థించుచున్నది. ఆ ప్రభువు నేను రోధించుచున్నట్లుగా చేయవచ్చును, కానీ అశుతోషుడైనటువంటి కారణమున తాను కోరినచో నన్ను రోధింపకుండగను ఆపవచ్చును. పరమఘనుడైనటువంటి అతడు తాను కోరినచో శీఘ్రమే నా గర్భమును నశింపజేయవచ్చును, కానీ గర్భము నశింపరాదు అనేది నా కోరికను కరుణతో తీర్చినా తీర్చవచ్చు. పరమ మంగళకరుడైనందున నన్ను శిక్షింపకుండా క్షమించుటయు అతనికి కష్టతరమే ఏమాత్రము కాదు. అతని క్రోధము నేను ప్రేరేపించినటువంటి కారణమున నన్ను శిక్షింప అతడు సన్నద్ధుడైనప్పటికీ అది సాధ్యమే అయి ఉన్నది. మానవుని వలె గోచరించినను అతనికి అందరికీ ప్రభువై ఉన్నారు. అతడు అందరికీ ప్రభువై ఉన్నాడు. ఇందాక శ్లోకంలో ఫస్ట్ దితి మాట్లాడినప్పుడు నా గర్భాన్ని తీసే విధంగా శివుడు ప్రేరితమవ్వాలి, శివుడు నా గర్భాన్ని తీసే విధంగా చూడు అని చెప్పేసి అన్నది కదండి. కాదండి, నా గర్భాన్ని తీసేయకుండా చూడు. అక్కడ కొంచెం ఉచ్చారణ కరెక్ట్గా అనలేదు. అంటే ఆమెకి గర్భం పోకుండా ఉండడం ఇష్టం, కానీ ఆమె తప్పు చేసింది కదా. తప్పు చేసినప్పుడు శివుడికి కోపం వచ్చి ఉంటుంది. శివుడికి కోపం వచ్చినప్పుడు వెంటనే కోపాన్ని ప్రదర్శించేస్తారు. మరి ఆయనకి మనం గనక ప్రేయర్ చెయ్యకపోతే, ఆయన కోపాన్ని ప్రదర్శించే లోపల గనక మనం ప్రేయర్ చెయ్యకపోతే ఆయన కోపం వల్ల నాకు వచ్చినటువంటి గర్భం పోతుందేమో అని ఆమె భయం అనమాట. అందుకనే శివుడికి కోపం రావడం సహజమే. ఎందుకు అంటే నా వల్లనే కశ్యపుడు తప్పు చేశారు. సో కశ్యపుడు తప్పు చేయడానికి నేనే కారణం కాబట్టి శివుడికి కోపం వచ్చి నా గర్భాన్ని తీసేస్తాడు, అందులో తప్పేం లేదు. కానీ ఆయన అశుతోషుడు, అంటే కోరిన వాళ్ళకి కోరినటువంటి వరాన్ని తక్షణమే ఇచ్చేస్తారు. ఇంకొకటి ఏం చెప్తున్నారు, ఆయనకు వచ్చిన కోపం కూడా క్షణమాత్రంలోనే పోతుంది. అందుకని ఆయన్ని పొగుడుతూ నీ కోపానికి నా గర్భాన్ని తీసేయకుండా నన్ను క్షమించు అని చెప్పేసి అడుగుతుందన్నమాట. సన ప్రసీదితాం భాయో నా సోదరయగు సతి యొక్క భర్త, అంటే నాకు మరిది, అంటే ఆమె శివుడు గురించి అంటుంది కాబట్టి సతీదేవి దితికి సోదరి కాబట్టి ఆయన మరిది అయినందున అతడు నా యొక్క ప్రసన్నుడగుగాక. స్త్రీలందరికీ అతడును ఆరాధ్య దైవమై ఉన్నాడు. సమస్త వైభవములను కలిగినటువంటి అతడు స్త్రీల యొక్క కరుణను చూపగలడు. అంటే ఆమె ప్రేయర్స్ అలా చేస్తుందన్నమాట. భగవంతుడి నుంచి ఏదో పొందాలి అని కోరుకుంటుంది, అంటే శివుడి నుంచి ఏదో పొందాలి అని కోరుకుంటుంది కాబట్టి శివుడికి ప్రేయర్ చేస్తుంది అన్నమాట. శివుడు సతీదేవి యొక్క భర్త, తన సోదరయగు ఆ సతీదేవి కొరకై దితి ప్రార్థన కామించుచున్నది. అంతటా దితిని క్షమించమని సతీదేవి తన భర్తను వేడుకునే అవకాశము కలగగలదు. దితితో పాటు శివుడు స్త్రీలందరికీ ఆరాధనీయమైనటువంటి దైవమై ఉన్నాడు కనుక వారి ఎడ అతను సహజముగా పరమ కరుణామయుడై ఉండు. స్త్రీల ఎడ అనాగరిక వేటగాండ్లు సైతము కరుణను చూపుదు. శివుడు స్వయంగా స్త్రీ సంబంధము కలిగిన వాడైనందున వారి దోషపూర్ణ స్వభావమును చక్కగా ఎరిగినట్టు వాడు.
కనుక దితి యొక్క అపరాధమును అతడు గంభీరమైనదిగా భావించకపోవచ్చు. సాధారణముగా ప్రతి కన్యయు శివభక్తురాలై ఉండును. దితి కూడా తన చిన్ననాటి శివపూజను గుర్తుకు తెచ్చుకొని అతని కరుణకై ప్రార్థించినది. అంటే ఈమె ప్రార్థన ఓన్లీ శివుడికే చేయట్లేదు, ఈమె ఆమె యొక్క సోదరుని కూడా గుర్తు తెచ్చుకుంటుంది. ఎందుకు? శివుడి పక్కనే ఆమె సోదరు ఉంటుంది, ఆ సోదర ద్వారా అయినా సరే శివుడి యొక్క కోపం తగ్గిపోయి నా గర్భాన్ని తీసేయకుండా ఉంటాడు అని చెప్పేసి ఆమె ప్రేయర్ అన్నమాట. మైత్రేయ ఉవాచ. మైత్రేయ ఉవాచ. స్వసర్గ శాశిషం లోక్యాం. స్వసర్గ శాశిషం లోక్యాం. ఆశాసానాం ప్రవేపతం. నివృత్త సంధ్యా నియమో. భార్యామాహా ప్రజాపతిః. మైత్రేయుడు పలికిన. మైత్రేయుడు ఎవరితో మాట్లాడుతున్నారండి? విదురుడితో. విదురుడితో మాట్లాడుతున్నారు. సో మైత్రేయుడు పలికిన, భర్తకు కోపము కలిగినన్న భయ కారణమున వణుకుచున్న దితితో కశ్యపుడు ఈ విధముగా పలుకనారంభించాడు. తన భర్త నిత్య సంధ్యానియమముల నుండి మరలింపబడినాడని ఆమెకు అవగతమయ్యింది. అయినను ఈ లోకమును తన సంతానం యొక్క క్షేమమును ఆమె వాంఛించింది. అంటే నీకు ఎంత కోపమైనా కానీ నీ సంధ్యా సమయంలో నీ యొక్క విధి నియమాలు ఏవైతే ఉంటాయో వాటిని ఆపటానికి నేనే కారణమైనాను అనేటువంటి కోపం నీలో ఉన్నా సరే నిన్ను మాత్రం నేను వేడుకునేది ఏమిటి అంటే నా గర్భంలో ఉన్నటువంటి శిశువుని రక్షించు అని చెప్పేసి ఆమె యొక్క ఆయన క్షేమాన్ని కోరుకుంటుందన్నమాట. అయితే అలా కోరుకుంటున్నటువంటి ఆమెతోటి కశ్యపుడు ఇప్పుడు మాట్లాడుతున్నారు. కశ్యపవాచ. ఆప్రాయత్యాధాత్మనస్తే. దోషాన్ మౌహూర్తి కాధృతాం. దేవానాం చాతిహేళనాత్. జ్ఞానియగు కశ్యపుడు ఇట్లు పలికెను, నీ మనస్సు కలుషితమైనటువంటి కారణమునను, ఈ ప్రత్యేక కాలము అపవిత్రమైనందునను, నా నిర్దేశమును నీవు ఉపేక్షించటం వలనను, దేవతల యెడ నీ నిర్లిక్ష్య వైఖరి వలనను, సమస్తము అమంగళకరమైనదిగానైనది. అంటే నువ్వు నా మాట వినలేదు, ఈ సమయం చెడ్డ సమయం అనేటువంటి విషయాన్ని కూడా నువ్వు పట్టించుకోలేదు, దేవతలని కూడా అవమానపరిచినట్లయిపోయింది, నా దిశానిర్దేశాలను కూడా నువ్వు ఉపేక్షించేశావు, అందువలన సమస్తం కూడా అమంగళకరమైనది అని చెప్పేసి చెప్తున్నారు. సంగమునందు సత్సంతానము నెలకొనుటకు అవసరమగు పరిస్థితులు ఏమనగా, భర్త ధార్మిక విద్యుక్త నియమములను అనుసరించువాడు కాగా భార్య భర్తకు సహధర్మచారిణి అయి ఉండవలడు. అంటే ఈ సత్సంతానం కలగాలి అంటే ఈ విధంగా ఉండాలి, ధార్మిక నియమాలను పాటించేవాడు అయి ఉండాలి భర్త, భార్య భర్తకి సహకరించేదై ఉండాలి. అలా ఉన్నప్పుడు వాళ్ళిద్దరికీ కలిగేటువంటి సంతానం సత్సంతానం అవుతుందన్నమాట. ధర్మానుసారంగా ఉన్నటువంటి మైథునము కృష్ణభక్తి భావనకు ప్రాతినిధ్యం అని భగవద్గీత 7.11 అందు తెలుపబడినది. అనగా మైథున క్రియకు ఉపక్రమించుటకు మొదలు భార్యాభర్తలు ఇరువురును తమ మానసిక స్థితిని, కాలమును, భర్త యొక్క నిర్దేశమును, దేవతల యొక్క అనుకువను కూర్చి విచారించవలెను. వైదిక విధానమును అనుసరించి మైథున క్రియకు ఒక తగినటువంటి మంగళకర సమయము కలదు, అదియే గర్భాధాన సమయము అని పిలువబడును. ఈ శాస్త్ర నిర్దేశములను అన్నింటినీ దితి నిర్లక్ష్యపరచను. కనుక మంగళకరముకు సంతానము కొరకై ఆమె ఎంతగా ఆతృత చెందినను వారు మాత్రం బ్రాహ్మణుని తనయులుగా అగుటకు యోగ్యులు కాబోరు అని తెలియజెప్పబడింది. రావణుడు, హిరణ్య కశిపుడు వంటి వారులు నిజమునకు బ్రాహ్మణులకే జన్మించిరి, కానీ వారి జన్మ కొరకై వారి తండ్రులు విద్యుక్త ధర్మములను అనుసరించినందున
వారు బ్రాహ్మణులుగా అంగీకరింపబడలేదు. అట్టి సంతానము రాక్షసులుగా పిలువబడదు. పూర్వ యుగములందు రాక్షసులు ఒకరో ఇద్దరు ఉండేవారు. కానీ నేటి కాలమున మైథున భోగమునకు నియమ నిబంధనలు ఏమాత్రము లేవు. అట్టి ఎడ సత్సంతానం ఏ విధంగా ఊహించగలం? నిక్కమగా అవాంఛిత సంతానం ఏనాడునూ సంగమనందు ఆనందకారకము కాబోదు. కానీ పవిత్రముగు హరినామ సంకీర్తనము ద్వారా వారిని మానవుల స్థాయికి ఉద్ధరించవచ్చు. మానవ సంగమునకు శ్రీ చైతన్య మహాప్రభులు వారి అద్వితీయ వరప్రసాదం అది. మనకిచ్చినటువంటి మ్యాచ్లెస్ గిఫ్ట్ అంటారు. మ్యాచ్ అద్వితీయ వరప్రసాదం అంటే దేనితోటి కంపేర్ చేయలేనటువంటి గిఫ్ట్ ఏమిటి అంటే హరే కృష్ణ మహామంత్రాన్ని జపించడం. ఆ మహామంత్రాన్ని జపించడం ద్వారా అసురులు అయినటువంటి మనల్ని కూడా దేవతా స్థాయి వరకు మనల్ని తీసుకెళ్లగలరు. పూర్వకాలంలో వాళ్ళు నియమ నిబంధనల ప్రకారంగా సంసారం అనేది ఉండేది. అందువలన అప్పట్లో పుట్టేటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా సత్సంతానం అయి ఉండేవాళ్ళు. భగవద్గీతలో చెప్పినట్లు మైథునోక్తి కూడా భగవత్సేవే. ఎప్పుడు? విధి నియమాల ప్రకారంగా జరిగినప్పుడు, సత్సంతానం కోసం జరిగినప్పుడు. అది దైవ కార్యంలానే ఉంటుందన్నమాట. కానీ సమయం సందర్భం లేకుండా జరిగేటువంటి మైథున క్రియ ఇప్పుడు కలియుగంలో జరుగుతూనే ఉంది. కాబట్టి సత్సంతానం అనేటువంటిది అతి కష్టమైనటువంటి పరిస్థితి అన్నమాట కలియుగంలో. సో పుట్టే వాళ్ళందరూ కూడా అసురు గుణాలతోనే పుడతారు. అదే ఇప్పుడు కలియుగంలో జరుగుతుంది. మరి ఈ అసురు గుణంలో పుట్టినటువంటి వాళ్ళు అంటే బ్రాహ్మణ పుత్రులైనటువంటి రావణుడు హిరణ్యాక్షుడు కూడా బ్రాహ్మణ పుత్రులు అయినా కానీ బ్రాహ్మణత్వం వాళ్ళలో ఎందుకు లేదు అంటే వాళ్ళ తల్లిదండ్రులు వేద నియమాల ప్రకారంగా గర్భధారణ అనేది జరగలేదు. అందుకని వాళ్ళు అసురు స్వభావాన్ని కలిగి ఉన్నారు. మరి అప్పట్లో ఎప్పుడో ఒకటి ఎక్కడో ఒకటి జరిగినటువంటి సంఘటనల వల్ల కలిగినటువంటి ఈ పుత్రులు అసురులుగా ఉంటే ఇప్పుడు మాత్రం ప్రతి సంఘటన అలానే జరుగుతుంది. పుట్టే ప్రతి ఒక్కడు కూడా అసుర స్వభావంతోనే పుడుతున్నారు. వీళ్ళను ఉద్ధరించడానికి ఒకే ఒక మార్గం, అసుర స్వభావం నుంచి బ్రాహ్మణ స్వభావం వరకు, దేవతల స్వభావం వరకు తీసుకెళ్లగలిగినటువంటి ఒకే ఒక మంత్రం ఏమిటంటే హరే కృష్ణ మహామంత్రం జపం. అదే చైతన్య మహాప్రభులు వారు మనకిచ్చినటువంటి అద్వితీయమైనటువంటి వరప్రసాదం. భవిష్యతస్తవా భద్రా అవభద్రే జటారాధమౌ లోకాన్ సపాలాం స్త్రీం ఛండీ దురాక్రంధయిష్యతః. ఓ గర్వితమతి అంటే భార్యను ఉద్దేశించి అంటుందన్నమాట కశ్యపుడు. ఓ గర్వితమతి, నీ నిందనీయముగు గర్భమున ఇరువురును అమంగళకరములకు తనయులు జన్మింతురు. ఓ దురదృష్టవంతులారా, వారు ముల్లోకములయందు సదా శోకమునే కలిగింతురు. నీకు ఇద్దరు పిల్లలు పుడతారు, కవల పిల్లలు. వాళ్ళిద్దరు కూడా ఎలాంటి వాళ్ళు? అమంగళకరమైనటువంటి తనయులు. వాళ్ళ వల్ల ఏం జరుగుతుందంట, ముల్లోకాలు కూడా శోకించే విధంగా వాళ్ళు ప్రవర్తన ఉంటుంది అని చెప్పారు. అమంగళకరమగు సంతానము తమ తల్లి యొక్క నిందనీయముగు గర్భము నుండి జన్మింతురు. ధార్మిక జీవనమునందలి విద్యుక్త ధర్మములను ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యము కావించినప్పుడు స్త్రీ జాతి పతనము చెంది తత్ఫలితముగా అవాంఛిత సంతానము వృద్ధి అగును అని భగవద్గీత యందు తెలుపబడింది. విశేషముగా బాలుర విషయమున ఇది సత్యమై ఉన్నది. తల్లి సత్పుణవతి కానిచో బుద్ధిమంతులకు బాలురు జన్మించబోరు. అంటే తల్లి యొక్క గుణం అనేది చాలా ఇంపార్టెంట్ పిల్లల యొక్క స్వభావానికి. సో తల్లి గనక సద్గుణవతి అయినట్లయితే పిల్లలు కూడా మంచివాళ్ళు అవుతారు, సద్గుణవంతులు అవుతారు అని చెప్తారు. తల్లి సద్గుణవతి కానిచో బుద్ధిమంతులకు బాలురు జన్మించబోరు. దితి యొక్క నిందనీయముకు గర్భము నుండి జన్మించబోవు సంతానం యొక్క స్వభావమును జ్ఞానవంతుడు కశ్యపుడు ముందుగానే గాంచగలిగి దితి అమిత కామరతయై సమస్త శాస్త్ర నిర్దేశములను నియమములను ఉల్లంఘించిన కారణమున ఆమె గర్భము నిందనీయమయ్యను. అటువంటి స్త్రీలు అధికముగా ఉన్నటువంటి సంగమనందు సత్సంతానం ఎవ్వరను ఊహించాలి. ఇలాంటి స్త్రీలు ఉన్నటువంటి లోకంలో గొప్ప సంతానం కలగడం అనేటువంటిది అసాధ్యం. ఒకవేళ విధి నియమాల ప్రకారం, ధార్మిక నియమాల ప్రకారం కనుక
ఈ సంసారం అనేది జరగకపోతే ధర్మ నియమాలను పాటించేటువంటి పుత్రులు పుట్టడం అనేది కూడా అసాధ్యం. ప్రాణీనాం హన్యమానానాం స్త్రీణాం నిగృహ్యమానానాం కోపితేషు మహాత్మసు దీనులను దోషరహితులను అగు జీవులను వారు వదింతురు. స్త్రీలను చెరపట్టుదురు. మహాత్ములకు క్రోధమును కలిగింతురు. అంటే పుట్టబోయే వాళ్ళ యొక్క గుణాలు ఎలా ఉంటాయి అని చెప్పేసి కశ్యపుడు చెప్తున్నారు అనమాట. కశ్యపుడు గొప్ప జ్ఞానవంతుడు, అందుకనే ఆయనకి పుట్టబోయే ఎలాంటి అంటే ఏ సమయంలో గర్భధారణ జరిగిందో ఆ సమయాన్ని బట్టి పుట్టబోయేటువంటి వాళ్ళు ఇలా ఉంటారు అనేటువంటి విషయాన్ని ఆయన ముందుగానే చెప్తున్నారంట. ఎలా ఉంటారంట, దోషరహితులైనటువంటి జీవులని వాళ్ళు వధిస్తారట, అంటే బ్రాహ్మణులను వధిస్తారు. స్త్రీలను చెరపడతారు. మహాత్ములకు కూడా క్రోధాన్ని కలిగించే విధంగా వాళ్ళు ఉంటారు అని చెప్తున్నారు. మహాత్ములు అంటే స్థితప్రజ్ఞులు అనమాట. స్థితప్రజ్ఞులైనటువంటి వాళ్ళకు కూడా కోపాన్ని కలిగించేటువంటి ప్రవర్తన వీళ్ళల్లో ఉంటుంది అని చెప్తున్నారు. రాక్షస కృత్యములు ప్రబలమైనప్పుడు అమాయక దోషరహితులకు జీవులు చంపబడుదురు. స్త్రీలు చెరపట్టబడుదురు. కృష్ణ భక్తిలో నెలకొని ఉన్నటువంటి మహాత్ములు క్రోధములకు గురి అగుదురు. దానవ సంగమన నాలుకను తృప్తిపరుచుకున్నటకై అమాయక జీవులు వధింపబడుచుండు. అనవసరమగు మైథున క్రియ చే స్త్రీలు హింసింపబడుదురు. ఎచ్చట వ్యభిచారిణులు మరియు మాంసభక్షణమును ఉండునో అచ్చట మధుపానము మైథున భోగము ఉండియే తీరును. ఇటువంటివన్నీను సంఘమనందు ప్రబలమైనప్పుడు స్వయముగా భగవానుని చేత గాని లేదా అతని ప్రామాణిక ప్రతినిధి ద్వారా గాని సంఘ వ్యవస్థ యందు మార్పును మనుషుడు ఆశింపవచ్చును. ఎక్కడైతే రెండు విషయాలు చెప్తున్నారు, ఎక్కడైతే వ్యభిచారిణులు అయినటువంటి స్త్రీలు మాంసభక్షణ జరిగేటువంటి ప్రదేశం ఉంటుందో అక్కడ మధుపానము అంటే డ్రింకింగ్ ఆల్కహాల్ మళ్ళీ మైథున భోగం ఉండే తీరుతుంది. అలా ఉన్నటువంటి సంఘంలో బాగా అలా ఆ విధంగా ప్రబలమైనప్పుడు ఏం జరుగుతుందంట, స్వయంగా భగవానుడైనా వస్తారు లేకపోతే భగవంతుడి యొక్క ప్రతినిధి అయినా వస్తారు, ఈ సంఘ వ్యవస్థని మార్చడానికి ప్రయత్నం చేస్తారు. కల్కి భగవానుడు అందుకే వస్తారండి. బాగా కలి యొక్క ప్రభావం అనేది నూటికి నూరు పాళ్ళు పెరిగిపోవడం వల్ల ధార్మిక నియమాలు అనేవి పాటించడం అనేది పూర్తిగా నశించిపోయినప్పుడు కలికి వచ్చి అందరినీ నాశనం చేస్తారు. తదా విశ్వేశ్వర క్రుద్ధో భగవాన్ లోక భావన అనిష్యత్యవతీర్యాసౌ ఆ సమయమున సకల జీవుల శ్రేయోభిలాషియు జగన్నాథుడు అంటే దేవదేవుడు అవతరించి ఇంద్రుడు తన వజ్రాయుధము చే పర్వతమును ధ్వంసము చేసినట్టుగా వారిని వధించాడు. భగవంతుడు అవతరించి అలాంటి వాళ్ళందరినీ కూడా వధించేస్తారు. యాక్చువల్ గా కలియుగం సమయంలో కలియుగం స్టార్ట్ అయ్యి ఒక 5000 సంవత్సరాలు అయిందండి. కలియుగంలో కూడా ఇది గోల్డెన్ పీరియడ్ అనమాట. అంటే ధర్మం అనేది కనీసం ఒక పాదం మీదైనా ఉన్నటువంటి సమయం. అందుకనే కలియుగంలో పూర్తి కలి అనేటువంటిది ఇంకా ప్రభావం అనేది కొంచెం తక్కువ ఉన్నటువంటి సమయం ఇది. ఈ సమయంలో కనుక మనల్ని మనం ఉద్ధరించుకోకపోతే అంటే మన యొక్క ఆయు పరిమాణం కనీసంగా 80 సంవత్సరాల నుంచి 100 సంవత్సరాల మధ్యలో ఉంది, మనకి ధార్మిక నియమాలు అనేవి కొంతమైనా మిగిలి ఉన్నాయి, మనం ఇప్పటికీ కొంచెం భాగవతం భగవద్గీత లాంటివి చదువుతున్నాము, మళ్ళీ గురువులు ఉన్నారు వాళ్ళ యొక్క నిర్దేశంలో మనం మహామంత్రాన్ని జపించి మన యొక్క మానవ జీవితాన్ని సార్థకం చేసుకునేటువంటి ఒక అవకాశం అనేది ఉన్నటువంటి సమయం. అందుకని కలియుగంలో ఈ పీరియడ్ ఏదైతే ఉందో అది గోల్డెన్ పీరియడ్ అన్నమాట. ఈ సమయాన్ని కనుక మనం వృధా చేసుకుంటే
అంటే ఈ జన్మ కాకపోతే వచ్చే జన్మలో చూసుకోవచ్చులే, లేకపోతే వచ్చే జన్మ కాకపోతే ఆపై వచ్చే జన్మలో చూసుకోవచ్చులే అని అనుకుంటే కలియుగం ముందుకు వెళ్తున్న కొందికి కలి ప్రభావం పెరిగిపోయి మనం మన యొక్క ఆలోచనలు మన యొక్క ఆ మన యొక్క శక్తి సామర్థ్యాలు మనకు ఉన్నటువంటి ఆయు పరిమాణం కూడా తగ్గిపోతుంది. సో ఆ సమయంలో అంటే ఇప్పుడు మనకి 80 ఏళ్ళు ఉండొచ్చు, కానీ కలి ముదురుతున్న సమయం కొందికి మన యొక్క ఆయు పరిమాణం 50 ఏళ్ళకే వచ్చేస్తుంది, లేకపోతే 30 ఏళ్ళకే వచ్చేస్తుంది. మరి లక్షల సంవత్సరాలు తపస్సు చేసి సాధించలేనటువంటిది మనం ఒక్క హరే కృష్ణ మహామంత్ర జపంతో మనం సాధించుకోవచ్చు. అది ఈ సమయంలో జరుగుతుంది. కొంతకాలం పోయిన తర్వాత హరే కృష్ణ మహామంత్రం కూడా పనిచేయదు, హరే కృష్ణ మహామంత్రాన్ని జపించేవాడు కూడా ఉండడు. అలాంటి సమాజంలో కనుక మనం ఒకవేళ జన్మ తీసుకుంటే ఈ జన్మను వృధా చేసుకొని ఇంక మనం ఎప్పటికీ ముక్తులు అవలేము. కాబట్టి గోల్డెన్ పీరియడ్, గోల్డెన్ సమయం అయినటువంటి ఈ సమయాన్ని మనం వృధా చేసుకోకూడదు. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నారు, ఆ సమయం వచ్చినప్పుడు ఇంకేం జరుగుతుంది, ఇప్పుడేంటి మనకి భగవంతుడు హరే కృష్ణ మహామంత్రాన్ని ఇచ్చి మీరు ఉద్ధరింపబడండి అని చెప్పేసి మనకు ఒక అద్వితీయమైనటువంటి వరప్రసాదం మనకి ఇచ్చారు. కానీ కలి ముదురుతున్న కొందికి, కొంత సమయం గడుస్తున్న కొందికి, ఇంకా ఎవరు కూడా హరే కృష్ణ మహామంత్రాన్ని కూడా తీసుకోలేని పరిస్థితి వచ్చినప్పుడు నెక్స్ట్ ఇంకా ఏం చేస్తారండి భగవానుడు, ఆయన అవతరించి మనల్ని అందరినీ నాశనం చేస్తారు, ధ్వంసం చేసేస్తారు. భగవద్గీత 4.8 ఎందు తెలపబడినట్లుగా భక్తులను ఉద్ధరించి దుష్కృతులను వధించుట శ్రీకృష్ణ భగవానుడు అవతరించడు. ఎందుకు వస్తారండి భగవంతుడు, ధర్మాన్ని స్థాపించడం కోసం, భక్తుల్ని రక్షించడం కోసం, రాక్షసుల్ని సంహరించడం కోసం, అంటే అసురులను సంహరించడం కోసం. భగవద్భక్తులైన అపరాధము కలిగించడి కారణమున దితి తనయులను వధించుటకు ఆ జగన్నాథుడు అవతరించగలడు. ఇంద్రుడు, చంద్రుడు, వరుణుడు, దుర్గాదేవి, కాళిక వంటి ఎందరో భగవత్ ప్రతినిధులు జగమున కలరు. జగమునందలు ఎంతటి దారుణమైన దుష్కృతులను వారు దండించగలరు. వజ్రాయుధము చే పర్వతములు ధ్వంసము చేయబడినటువంటి ఉపమానము ఇచ్చుట చక్కగా మరేది. విశ్వమునందు గల పెక్కింటిలో పర్వతములు అతి దృఢమైనవిగా పరిగణింపబడును, అయినను అది కూడా భగవానుని ఏర్పాటు చే అతి సునాయాసంగా ధ్వంసము చేయబడు. అదే విధముగా ఎంతటి దృఢకాయుడైనను సరియే, అతన్ని వధించుటకు భగవానుడే దిగిరాగల రావలసినటువంటి అవసరం లేదు. అనగా అతను కేవలం తన భక్తుల కొరకే అవతరించును. భౌతిక ప్రకృతి చే కలిగిన క్లేశములను ఎల్లరూ అనుభవించుచునే ఉందరు, కానీ అమాయక జీవుల వధ లేదా స్త్రీ హింస వంటి దుష్కృతుల కార్యములను ఎల్లరకు హానికరములు మరియు భక్తులకు వేదనను కలిగించునవి అయినందున భగవానుడు అవతరించును. తన పరమ భక్తులకు ఊరటను కలిగించుటకే శ్రీకృష్ణుడు అరుదించను. బాహ్యమునకు భగవానుని భగవానుడు భక్తుని పక్షమున వహించినట్లుగా గోచరించను, దుష్కృతుని యొక్క సంహారము అతని ఎడ చూపుడి కరుణయే కాగలదు. శ్రీకృష్ణ భగవానుడు పూర్ణుడైనందున దుష్కృతుల సంహారము మరియు భక్తులను అనుగ్రహించుట అనేది అతని కర్మల నడుమ ఎట్టి భేదము లేదు. యాక్చువల్గా ఇలాంటి వాళ్ళని సంహరించటానికి భగవంతుడు స్వయంగా అవతరించాల్సినటువంటి అవసరం లేదండి, ఆయన యొక్క ప్రతినిధులు చాలు, దేవతలు చాలు. సో ఆయన యొక్క ప్రతినిధులే కదండి దేవతలు. ఇంద్రుడి యొక్క వజ్రాయుధంతో ఈ భౌతిక సృష్టిలో ఉన్నటువంటి అతి దృఢమైనటువంటి పర్వతాన్ని కూడా నాశనం చేయగలరు. అలాంటి ఇంద్రుడు, ఇంద్రుడు కాక ఇంకా ఇతర దేవతల దుర్గాదేవితో సహా ఉన్నటువంటి ఈ భౌతిక లోకంలో భగవంతుడే స్వయంగా అవతరించాల్సినటువంటి అవసరం అనేది లేదు. అయినా ఎందుకు అవతరిస్తారండి, భక్తులని రక్షించడం కోసం. నేను అసురులను చంపడం కంటే కూడా భక్తులను రక్షించడం అనేటువంటిది, ధర్మాన్ని స్థాపించడం అనేటువంటిది ఆయన యొక్క మెయిన్ కర్మ, అందుకోసం వస్తారు. ఇక్కడ ఏం చెప్తున్నారు, మరి ఆ కర్మ కోసం వచ్చినప్పుడు అసురులను గనక శిక్షిస్తే భక్తుల్ని రక్షించినట్లే, భక్తుల్ని రక్షించడము అసురుల్ని శిక్షించడము రెండు కూడా సమాన స్థాయిలోనే ఉన్నవి, రెండిటికి భేదం లేదు అనేటువంటి విషయం చెప్తున్నారు. వదం భగవతా సాక్షాత్ సునాబోధార బాహునా ఆశాసే పుత్రయోర్మహ్యం మా క్రుద్ధాద్ బ్రాహ్మణాద్ భృతో
మా క్రుద్ధాబ్రాహ్మణాద్రుభో దితి పలికెను నా తనయులు సాక్షాత్తుగా భగవానుని చేతనే సుదర్శన చక్రముతో పరమౌదార్యముగా వదింపబడుట పరమోత్తమమే హే ప్రభు బ్రాహ్మణుల క్రోధముచే మాత్రము వారు వదింపబడకుండుగాక అంటే విష్ణు స్వయంగా అవతరించి చంపినా పర్వాలేదు నా పుత్రుల్ని కానీ బ్రాహ్మణుల క్రోధంతో ఆయన నశించకుండా చూడు అని చెప్పేసి ఆయన కోరుకుంటున్నారు అనమాట అది అంటే ఇప్పుడు ఆయన ఇంతకు ముందు ఏం చెప్పారు స్వయంగా భగవానుడే వస్తారు నీ పుత్రుల్ని వధిస్తారు అని చెప్పారు కదా ఆ వజ్రాయుధంతో పర్వతాలను ఏ విధంగా అయితే నాశనం చేస్తారో ఆ విధంగా జగన్నాథుడే అవతరిస్తారు అని చెప్పేసి చెప్పినప్పుడు ఆమె ఏముంటుంది భగవంతుడు వచ్చి వధించినా పర్వాలేదు కానీ భగవంతుడి చేతిలో వధింపబడితే వాళ్ళకి ముక్తి వస్తుంది అందుకు ఆమె అంగీకరించింది కానీ బ్రాహ్మణులని నాశనం చేయడం అంటే ధర్మాన్ని ఆచరించేటువంటి వాళ్ళకి హాని కలిగిస్తారు స్త్రీలను చెరపడతారు అనేటువంటి విషయం ఇంతకు ముందు చెప్పారు వీళ్ళ పుత్రుల్లో వీళ్ళ యొక్క గుణగణాల్లో సో వాళ్ళ ద్వారా చంపబడకుండా చూడు భగవంతుడి ద్వారా చంపబడితే కనీసంగా నా పుత్రుడికి ముక్తి అయినా వస్తుంది అనే ఉద్దేశంతో దితి అడుగుతుంది అనమాట నా తనయులు సాక్షాత్తుగా భగవానుని చేతనే సుదర్శన చక్రంతో పరమ ఔదార్యముగా వదింపబడుట పరమోత్తమమే హే ప్రభు బ్రాహ్మణుల క్రోధం చేయి మాత్రం వారు వదింపబడకుండు గాక అని అడుగుతుంది తన తనయులు కర్మలచే మహాత్ములు భర్త నుండి మహాత్ములు క్రుద్ధులగుదురు అని భర్త నుండి వినినంతటా దితి మిగులు కలవరపడిన తమ తనయులు బ్రాహ్మణుల క్రోధము చేతనే మరణించరేమోనని ఆమె తలచింది ఎవరి ఎడనేని బ్రాహ్మణులే క్రోధము వహించినచో భగవానుడు అవతరించబోడు ఈయన స్వయంగా బ్రాహ్మణ క్రోధమే సర్వసమర్థమైనట్టిది అంటే ఎవరైనా సరే వైష్ణవుడు కానీ బ్రాహ్మణుడు కానీ కోపపడితే భగవంతుడు అవతరించడు బ్రాహ్మణుడు కనుక ప్రశాంతంగా సహించారనుకోండి అప్పుడు బ్రాహ్మణుని రక్షించడం కోసం స్వయంగా శ్రీకృష్ణ భగవానుడే వస్తారంట ఎందుకు శ్రీకృష్ణ భగవానుడి అవతరణ కంటే కూడా ఎక్కువ పవర్ఫుల్ అనమాట బ్రాహ్మణుడి యొక్క కోపం బ్రాహ్మణుడి కోపంలోకి అంత పవర్ ఉంటుందన్నమాట ఇలాగనగా స్వయంగా బ్రాహ్మణ క్రోధమే సర్వసమర్థమైనట్టిది కానీ తన భక్తుడు విషాదగ్రస్తుడైనప్పుడు మాత్రం శ్రీకృష్ణ భగవానుడు అవతరించును తనకు దుష్కృతుల వలన కలిగిన కష్టముల నివారణకై అవతరింపుమని భక్తుడు ఎన్నడూ భగవానుని అర్థింపడు అంటే నా కష్టాలు తీర్చడానికి నువ్వు వచ్చే భగవంతుడా అని చెప్పేసి నిజమైనటువంటి భక్తులు అడగడనమాట తనకు రక్షణ అవసరమని అర్థించుచు అతడు భగవాన్ని కలత పెట్టడు కానీ భగవానుడే తన భక్తులకు రక్షణను వసగా పరమ ఆతురతను కలిగి ఉండదు తన పుత్రుడు భగవానుని చే వధింపబడుటయు ఆ దేవదేవుని కరుణయేనని దితి చక్కగా ఎరిగి ఉన్నది కనుకనే శ్రీకృష్ణ భగవానుని బాహువుల సుదర్శన చక్రము పరమ ఔదార్యము కలవు అని ఆమె పలికినది ఎవరేని భగవానుని సుదర్శన చక్రము చే చంపబడి ఆ విధంగా ఆ దేవదేవుని బాహువులను దర్శించడి భాగ్యమును పొందగలిగినచో అది అతని ముక్తికి సరిపోగలదు అట్టి మహద్భాగ్యము మునులకు సైతము లభించబోదు అంటే రాక్షస గుణంతో భగవానుడి చేతిలో చంపబడినటువంటి వ్యక్తి మునుల కంటే కూడా గొప్ప పొజిషన్ పొందుతారనమాట ఎందుకంటే భగవానుడి యొక్క బాహువులని దర్శనం చేసుకోవడం భగవానుడి చేతిలో ఉన్నటువంటి సుదర్శన చక్రంతో చంపబడడం అనేటువంటిది అంత చాలా అద్భుతమైనటువంటి విషయం అంటే అసురుల్ని శిక్షిస్తున్నట్లు మనకి కనిపించినా అది అసురుల యొక్క మంచి కోసమే జరుగుతుంది అని అనమాట నారకాశ్చానుగృహ్ణంతి యాం యాం యోని మసౌగతః బ్రాహ్మణుని చే శపితుడైన వాడు లేదా ఇతర జీవులకు సదా భయవాహుడైనటి వాడు నరకవాసుల చేతనైనను తాను జన్మించి ఉన్నటువంటి జాతి వారి చేతనైనను అనుగ్రహమును పొందజాలడు అంటే బ్రాహ్మణుడి యొక్క కోపం వల్ల ఏం జరుగుతుందండి బ్రాహ్మణుడి కోపంతో మనకి శాపం వస్తుంది శాపం వచ్చింది అంటే శిక్షింపబడ్డాడు అదే ఒకవేళ బ్రాహ్మణుడు కోపం ద్వారా నశింపకుండగా
భగవంతుడి యొక్క విష్ణు చక్రంతో సుదర్శన చక్రంతో కనుక నశింపబడితే అది మంచి జరుగుతుంది. దానివల్ల ముక్తి అనేటువంటిది వస్తుంది అనమాట. అందుకనే బ్రాహ్మణ కోపంతో నశింపజేయకు నా పుత్రుల్ని, భగవంతుడు స్వయంగా వచ్చి ఆయన సుదర్శన చక్రంతో వాళ్ళని నశింపచేసినా కానీ మంచిది అని చెప్పేసి అంటున్నారు. నిందితయగు నిందితమగు జీవిత జీవక జీవజాలమును ప్రత్యక్ష ఉపమానము కుక్క. కుక్కలు ఎంత నిందనీయమైన నిందనీయములు అనగా తోటి కుక్కల ఎడవి ఏమాత్రము కనికరమును చూపవు. అంటే కుక్కల్ని నిందించేటువంటి ఒక జీవరాశుల్లో ఒకటి మెయిన్ జీవరాశి కుక్క అనమాట. ఎందుకు అంటే అది తోటి కుక్క మీద కనికరం కూడా చూపదనమాట. సో అందుకనే ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే ఒక బ్రాహ్మణుడి ద్వారా గనక శపింపబడితే అది ఎలా అంటే జంతువులు కొట్టుకున్నట్లు అనమాట. అది శపింపబడితే ఇతర జీవులకు సదా భయవాహుడైనట్టు వాడు నరకవాసుల చేతనైనను తాను జన్మించినటువంటి జాతి వారి చేతనైనను అనుగ్రహం కూడా పొందగలరు. అంటే వాళ్ళ జాతి వాళ్లే వాళ్ళని నాశనం చేసే విధంగా అయిపోతారు బ్రాహ్మణులతో గనక శపింపబడితే. ఏ విధంగా అయితే కుక్క ఇంకొక కుక్కతో ఏ విధంగా ఫైట్ చేస్తుందో ఆ విధంగా. కశ్యపౌవాచ కృతశోకానుతాపేన సద్యః ప్రత్యవమర్శనాత్ భగవత్యురుమానాశ్చ భవితైకః సతాం మతః గాస్యంతి యద్యసః శుద్ధం జ్ఞానవంతుడు కశ్యపుడు పలికెను. నీ విచారము పశ్చాత్తాపము తగినటువంటి పర్యావలోచన కారణమును దేవదేవుని ఎడగల అకుంఠిత విశ్వాసము మరియు శివుని ఎడ నా ఎడ నీకు గల ఆరాధన చేతను నీ పుత్రుని అంటే హిరణ్యకశిపుడు తనయులలో ఒకడు అంటే ఎవరండి హిరణ్యకశిపుడు పుత్రుడు ఎవరండి ప్రహ్లాదుడు ఒకడు ఒక్క భక్తుడు కాగలడు భగవానుడితో సమానముగా అతని యశస్సు విస్తరించగలదు. అంటే నీకు భర్త మీద ఉన్నటువంటి గౌరవం శివుడి మీద ఉన్నటువంటి నమ్మకం వల్ల నీకు ఒక వరం ఇస్తాను నీ పుత్రుల గురించి మాత్రం నేను ఉద్ధరించేటువంటి కార్యం అయితే నేను చేయను కానీ వాళ్ళ యొక్క వంశంలో ఒక భక్తుడు పుడతాడు అని చెప్పి చెప్పాను. యోగైర్హేమేవ దుర్వర్ణం భావయిష్యంతి సాధవః నిర్వైరాధిభిరాత్మానం యచ్చీలమను వర్తితుం. నీ పౌత్రుని అడుగుజాడలను అనుసరించుటకు మహాత్ములైన వారు శుద్ధి విధానము మలిన బంగారమును చక్కబరిచినట్లుగా నిర్వైరాధి భావములను అభ్యసించుచు అతని స్వభావములను పొంద యత్నించురు. అంటే నీకు ఎలాంటి గొప్ప మనవుడు పుడతాడో చెప్తున్నారు. నీ మనవుడిని అనుసరించేటువంటి వారు కూడా మలిన బంగారాన్ని చక్కబరిచినట్లు వాళ్ళలో అంటే నీ మనవుణ్ణి కనుక అనుసరిస్తే వాళ్ళలో ఉన్నటువంటి కల్మషాలన్నీ దూరమవుతాయి అని చెప్తున్నారు. అంత గొప్ప మనవుడు నీకు కలుగుతాడు అని చెప్తున్నారు. అలా అనుసరించటం వల్ల వాళ్ళ మలినాలు తొలగించుకొని చివరికి నీ మనవుడి యొక్క స్వభావాన్ని వాళ్ళు పొందుతారు. అంటే ఎవరు గురించి ఉద్దేశించి చెప్తున్నారంటే ప్రహ్లాదుడు గురించి చెప్తున్నారు. అంటే హిరణ్యకశిపుడి తనయులలో ఒకడైనటువంటి ప్రహ్లాదుడు పుడతారు. ఆ ప్రహ్లాదుడిని అనుసరించినటువంటి వాళ్ళు శుద్ధి పడతారు శుద్ధి చెందుతారు అంటే పవిత్రులైతారు. అలా పవిత్రులైనటువంటి వాళ్ళు ప్రహ్లాదు యొక్క గుణగణాలని పొందుతారు.
ప్రహ్లాదుడి యొక్క గుణగణాలు ఎలా ఉంటాయి అంటే అండి, భగవంతుడికి ఎంత యశస్సు ఉంటుందో అంత అంత యశస్సు నీ మనవుడైనటువంటి ప్రహ్లాదుడికి కూడా ఉంటుంది. అంత యశస్సు నీ మనవుడికి కూడా ఉంటుంది, ఆయన యశస్సు కూడా ఈ సమస్త సృష్టి కూడా విస్తరింపబడుతుంది అని చెప్పేసి చెప్తున్నారు. మనుజుని అస్తిత్వమును శుద్ధమునర్చడి విధానమైనటువంటి యోగాభ్యాసము ముఖ్యంగా ఆత్మ నిగ్రహము పైననే ఆధారపడి ఉంది. అటువంటి ఆత్మ నిగ్రహం లేకుండా ఎవ్వరను వైరము నుండి విడుదలను పొందజాలదు. భద్రస్థితియందు ప్రతి జీవుడును ఇతర జీవుని ఇడ అసూయాపరుడై ఉండును. కానీ ముక్త స్థితి యందు మాత్రం వైరభావము లేకుండును. ప్రహ్లాదుడు తన తండ్రి చే పలు విధములుగా హింసింపబడిన అయినను తండ్రి మరణించిన పిదప అతని ముక్తి కొరకై ప్రహ్లాదుడు దేవదేవుణ్ణి ప్రార్థించాడు. అతడు ఏ వరమును కోరక దానవుడకు తన తండ్రి ముక్తి నొందవలనని ఏ వేడుకొని తండ్రి ప్రేరేపణపై అతడు తనను హింసించుటకు తలపడినటువంటి ఏ వ్యక్తిని కూడా అతడు ఏనాడును దూషించలేదు అంటే శపించలేదు. అంటే తండ్రి మరణించిన తర్వాత ప్రహ్లాదుడు ఏం కోరుకున్నారండి, తండ్రికి ముక్తి కలగాలి అని చెప్పేసి దేవుణ్ణి ప్రార్థించారు. ఇంకా ఆయన ఆయనకి కూడా ఎప్పుడు కోపం రాలేదు. ఎవరి మీద, తండ్రి ప్రహ్లాదుని చంపండి అని పంపించినటువంటి ఏ వ్యక్తి మీద కూడా ఆయనకి కోపం రాలేదు. అందుకనే స్వయంగా భగవానుడు అవతరించాల్సి వచ్చింది. ఒకవేళ ప్రహ్లాదుడికి కనుక కోపం వచ్చి ఉంటే భగవంతుడు అవతరించి ఉండేవాళ్ళు కాదు. అందుకనే భక్తుడి యొక్క కోపం అనేది మంచిది కాదు. భగవంతుడు అవతరించాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే భక్తుడు కూడా భక్తుడు సహించారు కాదు. భక్తుడు సహించటం వల్ల భక్తుడిని రక్షించడం అనేటువంటి బాధ్యత భగవానుడిది అయిపోయింది అప్పుడు. లేదు అంటే మనల్ని మనమే రక్షించుకోవాలి. ప్రసాదాదిదం విశ్వం ప్రసీదతి యదాత్మకం స్వదృగ్భగవాన్ యస్యాం తోష్యతే అనన్యయా దృశా తనకు అన్యముగా దేనిని అభిలషింపని భక్తుని యడ జగన్నియామకుడు భగవానుడు సదా సంతుష్టుడయ్యుడు కనుక ఎల్లరను అతని యడ ప్రసన్నులయ్యుడు. అంటే భగవంతుడు తప్ప వేరే ఆలోచన లేనటువంటి భక్తుల మీద, అంటే భక్తుల మీద భగవంతుడు సంతుష్టుడై ఉంటాడు. అందుకనే ఆయన ప్రసన్నుడై ఉంటారు, అలాంటి వాళ్ళ మీద ప్రసన్నులై ఉంటారు. పూర్ణ పురుషోత్తముడు భగవానుడు పరమాత్మని రూపమున ఎల్లడలా నిలిచి ఉన్నాడు. ఎవరైనను అతడు తాను కోరినట్లుగా నిర్దేశించగల దితికి పౌత్రుడు కానున్నవాడు అంటే మహా భాగవతుడు కానున్నాడు అని భవిష్యత్తు చెప్పబడ్డాడు. ఎల్లరికి చివరికి అతని తండ్రి యొక్క శత్రువులకును ప్రీతిపాత్రుడు కాగలడు. దేవదేవుడు శ్రీకృష్ణునికి అన్యముగా అతడు ఏ ఇతర దృష్టిని కలిగి ఉండకపోవటయే అందులకు కారణం. ఎప్పుడైతే మనము భగవన్నామంలో ఉంటామో భగవంతుడు తప్ప వేరేటువంటి ఆలోచన ఉండదు అప్పుడు మనల్ని అందరూ లైక్ చేస్తారు, శత్రువులతో సహా లైక్ చేస్తారు. అదే చెప్తున్నారన్నమాట. ప్రహ్లాదుడి యొక్క స్థితి కూడా అలానే ఉంటుంది అన్నమాట. ప్రహ్లాదుని కూడా అందరూ కూడా ఇష్టపడతారు. విశుద్ధ భక్తుడు తన ఆరాధనీయ భగవానుని సన్నిధిని సర్వత్రా గాంచు అందుకు బదులుగా భగవానుడు ప్రతి జీవుడును ఆ విశుద్ధ భక్తుని యడ ప్రీతిపాత్రుడైనట్లుగా చేయు. అతడు వారి హృదయములయందు నిలిచి భక్తుని యడ స్నేహభావంతో వర్తించినట్లుగా నిర్దేశం అవసరమని అందులో కారణం. అతి క్రూరమైనటువంటి జంతువు సైతము విశుద్ధ భక్తునికి మిత్రుడుగానైనటువంటి పెక్కు సంఘటనలు చరిత్రలో కలవు. ఒకవేళ నువ్వు గనక భక్తుడు అయితే నిన్ను అందరూ కూడా ప్రేమిస్తారు, నిన్ను అందరూ కూడా ఇష్టపడతారు. ఎందుకు అంటే ఆ శత్రువులో కూడా భగవానుడు ఉంటారు, భగవానుడికి నువ్వంటే ఇష్టం కాబట్టి శత్రువు మనసులో ఉన్నటువంటి శత్రువు హృదయంలో ఉన్నటువంటి భగవానుడు శత్రువుని ప్రేమించే విధంగా మార్చేస్తాడు మనల్ని. సో అది ఇక్కడ చెప్తున్నాడు. అందుకనే ప్రహ్లాదుడు శత్రువుతోటి కూడా ప్రేమించబడ్డాడు. సవై మహాభాగవతో మహాత్మా సవై మహాభాగవతో మహాత్మా.
మహానుభావో మహతాం మహిష్టః ప్రవృద్ధ భక్త్యా హ్యనుభావితాశయే నివేశ్య వైకుంఠం ఇమం విహాస్యతి ఆ మహాభాగవతుడు విస్తృత మేధస్సును విస్తృత ప్రభావమును కలిగి ఉండి మహాత్ములలో మహనీయుడు కాగలడు. పరిపక్వముగు భక్తి కారణమున అతడు నిక్కముగా దివ్యానుభూతి యందు నెలకొని ఉండి ఈ భౌతిక జగమును విడిచిన పిమ్మట ఆధ్యాత్మిక లోకంలో ప్రవేశించాడు. అంటే ఆయన ఎంత గొప్పవాడు అనేటువంటి విషయాన్ని ముందే భవిష్యత్తు పలుకుతున్నారు. ఆయన మహాభాగవతుడట. ఆయనకు ఉన్నటువంటి విస్తృతమైనటువంటి ప్రభావం మహాత్ములలో కూడా మహనీయుడు అయ్యే విధంగా ఉంటుంది. అంటే అంత గొప్పవాడైతుడు ఆయన. ఆయనకున్నటువంటి భక్తి కారణంగా ఆయన శరీరాన్ని వదిలేసిన తర్వాత ముక్తిని పొందుతారు అని చెప్తారు. అంటే ఇంకొక జన్మ తీసుకోరు ప్రహ్లాదుడు అని చెప్తున్నారు. భక్తి యందల దివ్య పురోగతిలో మూడు దశలు కలవు. అవే స్థాయి భావము, అనుభావము, మహాభావము అని పిలువబడు. నిరంతరముగు పూర్ణ భగవత్ ప్రేమ స్థాయి భావము అని పిలువబడు. ఏదైనా ఒక ప్రత్యేక దివ్య సంబంధమున అది నిర్వహింపబడినప్పుడు అనుభావము అని పిలువబడు. కానీ మహాభావస్థితి మాత్రం భగవాను స్వీయ హాదిని శక్తి అంటే గోచరించు. మాతాజీ మ్యూట్ చేయండి మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. మర్చిపోయాను. సో ఇప్పుడు భక్తిలో ఉన్నటువంటి మూడు స్థాయిల గురించి చెప్తున్నారండి. ఒకటి స్థాయి భావము, రెండు అనుభావము, మూడు మహాభావము. స్థాయి భావం అనేది ఎప్పుడు అంటారంటే మనం గనక నిరంతరం భగవంతుణ్ణి ప్రేమిస్తూ ఉంటే, భగవత్ ప్రేమ స్థాయిలోనే ఉంటే అప్పుడు అది స్థాయి భావం అవుతుంది. అనుభావము అంటే ఎప్పుడు అంటారంటే మనం ఒక దివ్య సంబంధాన్ని ఉద్దేశించి కనుక మనం భగవత్ ప్రేమను కనుక నిర్వహింపబడితే అప్పుడు అది అనుభవము అని చెప్పేసి అంటారు. ఇక మహాభావ స్థితి ఎవరిలో ఉంటుందండి? ఎలాంటి సామాన్యమైనటువంటి మనిషిలోనూ ఉండదు. మహాభావ స్థితి ఓన్లీ రాధారాణిలో ఉంటుంది. మహాభావ స్థితి అంటే శ్రీకృష్ణ భగవానుడి మీద రాధారాణికి ఉన్నటువంటి ప్రేమ మహాభావ స్థితి అన్నమాట. అదే భావం చైతన్య మహాప్రభువులో ఉంటుంది. చైతన్య మహాప్రభు యొక్క భావం కూడా మహాభావ స్థితి అన్నమాట. ఎందుకండి చైతన్య మహాప్రభువుకు అలాంటి స్థితి వచ్చింది కలియుగంలో? అంటే ఆయన రాధారాణి యొక్క భావాలను తీసుకొని అవతరించారు కాబట్టి అందుకని ఆయనకి రాధారాణి యొక్క భావం ఉంటుంది, మహాభావం. దితి పౌత్రుడు ప్రహ్లాదుడు కృష్ణ ధ్యానమందే సదా నిలిచి ఉండి ఆ దేవదేవుని కర్మలనే పదే పదే కీర్తించమని కీర్తించునని అవగతమైనది. ప్రభుజీ అనుభవ స్థితికి ఒక ఉదాహరణ చెప్తారా ప్రభుజీ? ఎవరిదన్నా ఒక ప్రత్యేక దివ్య సంబంధం అంటే ఆ సంబంధం ఏమి భౌతికమైనటువంటి సంబంధం కాదు, భగవంతుడితో మనకి ఒక సంబంధాన్ని ఏర్పరచుకోవాలి అనేటువంటి భావం. మిగిలిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు భగవంతుడికి ఉన్నటువంటి భక్తులందరూ కూడా ఏదో ఒక సంబంధాన్ని కలిగి ఉంటారు కదండి. ఇప్పుడు అర్జునుడు స్నేహ సంబంధం, ఓకే, లేదు అంటే అక్కడ ఉన్నటువంటి గోపబాలురు, అన్ని ఏదో ఒక రిలేషన్లోనే ఆయన్ని ప్రేమించారు. ఒకళ్ళు భర్తగా, ఒకళ్ళు ప్రియుడుగా, ఒకళ్ళు స్నేహితుడుగా, ఒకళ్ళు తమ్ముడుగా, ఒకళ్ళు అన్నగా, అలా ప్రేమించారు. అలాంటి భావాన్ని అనుభావము అంటారు. అర్థమైంది? ఆ దేవదేవుని కర్మలనే పదే పదే కీర్తించును అని అవగతమైనది. అంటే ఇప్పుడు పుట్టబోయేటువంటి ప్రహ్లాదులు ఎలా ఉంటారు అనేటువంటిది అర్థమైంది. నిరంతరము ధ్యానమునందే నెలకొని ఉన్నందున భౌతిక దేహమును తిరించిన పిదప అతడు సులభముగా వైకుంఠమును చేరగలడు. పవిత్ర హరినామం యొక్క శ్రవణ కీర్తనముల ద్వారా అట్టి ధ్యానమును ఇంకనూ మరింత సులువుగా నిర్వహించవచ్చు. ఆ విధానమే ఈ కలియుగమును ప్రత్యేకముగా ఉపదేశించబడింది. సో మన గురువులు మనకి ఇచ్చినటువంటి ఒక ఉపదేశం ఏదైతే ఉందో, ప్రహ్లాదుడి స్థాయిలో చేయకపోయినా ప్రహ్లాదుడు పొందేటువంటి
లాభాన్ని మనం కూడా పొందగలిగే విధంగా మనకి మన గురువులు ఇవ్వడం అనేది జరిగింది. చైతన్య మహాప్రభు ఇవ్వడం అనేది జరిగింది. ప్రహ్లాదుడు నిరంతరం చేసేవాడు, కానీ మన గురువులు మనకి నిరంతరం చేయనవసరం లేదు, కనీసంగా 16 రౌండ్లు చేయి చాలు అని చెప్పారు. అంటే మనకి ఎగ్జంప్షన్ ఉంది. ప్రహ్లాదుడు పొందినటువంటి స్థితిని మనం కూడా పొందడానికి 16 రౌండ్లు హరే కృష్ణ మహామంత్రాన్ని జపిస్తే చాలు అని చెప్పేసి మనకి రూపాదుల వారు చెప్పడం అనేది జరిగింది. రూపాదుల వారు ఎవరండి? భగవంతుడి ప్రతినిధి. సో అలాంటి వ్యక్తి చెప్పినప్పుడు తప్పకుండా అది భగవంతుడి యొక్క నిర్ణయం. అది భావానికి కొంచెం ఎగ్జాంపుల్ చెప్తారండి. ప్రహ్లాదుడిదే, ప్రహ్లాదుడి ప్రహ్లాదుడు నిరంతరం భగవాను జపిస్తూ ఉంటారు, భగవంతుడి యొక్క నామాన్నే జపిస్తూ ఉంటారు. మరి ఆయనకున్నటువంటి భావంలో భగవంతుడితోటి నేను ప్రియుణ్ణవ్వాలి లేకపోతే భగవంతుడికి నేను మిత్రుణ్ణవ్వాలి అనేటువంటి భావం కాదు, స్థాయి భావం అనమాట. నిరంతరం ఎలాంటి రిలేషన్ ని పొందాలి అనేటువంటి భావం కూడా కాదు అది. అది ఆయన నిరంతరము ఆయన భగవన్ నామే జపిస్తారు, అది స్థాయి భావం. అలంపటః శీలధరో గుణాకరో, పుష్టః పరార్థ్యాం వ్యదితో దుఃఖితేషు, అభూత శత్రుర్జగతః శోకహార్తాం, నైదాఘికం తాపమివోడురాజః, సమస్త సద్గుణములకు అతడు ధర్మశీలుడైనటువంటి నిధి కాగలడు. ఇతరుల సుఖము పట్ల అతడు హర్షితుడు, ఇతరుల దుఃఖముల విషయమున వ్యాకులదగుడు. అతడు శత్రురహితుడై ఉండును. గ్రీష్మకాలపు సూర్యుని పిమ్మట మనోహరముగు చంద్రుని వలె అతడు సమస్త జగత్తు యొక్క శోకమును హరించువాడు కాగలడు. అంటే అందరితోటి ఇష్టపడేటువంటి వాడైతాడు. ఎండాకాలంలో సూర్యుడు పోయిన తర్వాత వచ్చినటువంటి చంద్రుడి యొక్క చల్లదనంతో ఏ విధంగా అయితే అందరూ అట్రాక్ట్ అవుతారు, అలాంటి ఒక స్వభావం కలిగినటువంటి చంద్రుడు, లాంటి స్వభావం కలిగినటువంటి వ్యక్తి నీ పౌత్రుడు అంటే మనవడు అవుతారు అని చెప్పేసి చెప్తున్నారు. ఇతరుల సుఖం పట్ల హర్షితుడు అవుతారు, ఇతరుల దుఃఖం పట్ల వ్యాకులుడు అవుతారు అని చెప్తున్నారు. ఆదర్శనీయ భక్తుడు ప్రహ్లాదుడు మానవ సాధ్యములైనటువంటి సమస్త సద్గుణములను కలిగి ఉండెను. ప్రపంచ సామ్రాట్టు అయినప్పటికీ అతడు విషయాసక్తుడు మాత్రం కాలేదు. బాల్యము నుండి అతడు సమస్త సద్గుణ నిధిగా అలరారెను. ఆ గుణములనన్నింటినీ వివరించి చెప్పుటకు బదులు అతడు సమస్త సద్గుణములను కలిగి ఉండెడు అనుచు సారాంశముగా ఇచ్చట తెలపబడింది. విశుద్ధ భక్తునికి చిహ్నం అది. విశుద్ధ భక్తుని అతి ముఖ్య లక్షణం ఏమనగా అతడు లంపటుడు కాడు, అంటే చెడు నడత కలిగినటువంటి వాడు కాడు అని. దుఃఖిత మానవాళి యొక్క సమస్త దుఃఖములను నశింపజేయుటకు సర్వదా ఆతురతను కలిగి ఉండుట అతని వేరొక లక్షణం. అంటే బద్ధజీవులందరినీ రక్షించటం కూడా ఆయన యొక్క లక్షణం. దుఃఖిత మానవాళి అంటే ఏంటండి? బద్ధజీవులని. సమస్త దుఃఖాలని నశింపజేయడం అంటే వాళ్ళకి కూడా ముక్తిని ప్రసాదించటం. ఆయన ఆతురతను కలిగి ఉంటారు. అతని వేరొక లక్షణము అది ఆయనకు ఉన్నటువంటి అంటే వైష్ణవ లక్షణం అన్నమాట. కృష్ణ విస్మృతియే జీవునకు గల పరమ నిందార్హమగు దుఃఖము. కనుకనే విశుద్ధ భక్తుడు ఎల్లవేళ్ళ సర్వులయందు కృష్ణ భక్తి భావనను జాగృతం చేయు యత్నించు. సమస్త దుఃఖములకు అదియే చింతామణి అయి ఉన్నది. అంటే మనల్ని అన్ని దుఃఖాల నుంచి కూడా బయటపడవేయగలిగింది ఏంటి అంటే కృష్ణనామం. సో భక్తుడు ఎప్పుడు కూడా ఎలా ఉంటారండి? కృష్ణనామాన్ని మరిచిపోయినటువంటి వాళ్ళకి కృష్ణనామాన్ని గుర్తు చేయటమే వాళ్ళ యొక్క లక్ష్యంగా ఉంటుంది. సో భక్తుడు చేసేటువంటి పని అది. అదే ప్రహ్లాదుడు కూడా చేస్తారు. ప్రహ్లాదుడు ఏమంటున్నారు? దుఃఖితమైనటువంటి మానవాళికి దుఃఖాలని నశింపచేసేటువంటి విధంగా ఉంటారు. అంటే కృష్ణనామం మర్చిపోయినటువంటి వాళ్ళకి కృష్ణనామాన్ని గుర్తు చేస్తారు అని చెప్పడం. ఇంకా 2 శ్లోకాలు మిగిలినండి ఈ చాప్టర్లో, ఆ 2 కంప్లీట్ చేద్దామండి. అంతర్బహిశ్చామలమభ్యనేత్రం,
అపూరుషేచ్ఛాను గృహీత రూపం ఔత్రస్తవ స్త్రీలల స్త్రీలలనాలలామం నీ పౌత్రుడు పూర్ణ పురుషోత్తముడు భగవానుని అంతర్బాహ్యముల యందు గాంచగలడు. ఆ దేవదేవుడు భక్తుడు వాంఛించను రూపమున ధరించగలడు. అతని ముఖము కుండల మండితమై ఉండును. అంటే ప్రహ్లాదుడి గురించి ఇంకా వర్ణిస్తున్నారండి. పుట్టబోయే ప్రహ్లాదు, ఇంకా కొడుకే పుట్టలేదు, మనవడి గురించి చెప్తున్నారు. సో ఎలా ఉంటారంట, భగవాను అంతర్బాహ్యముల్లో చూడగలుగుతారు. అంతర్బాహ్యముల్లో భగవాను చూడటం అంటే ఏంటండి, ఆయనలో భగవాను చూడగలుగుతారు, ఆయనలో భగవాను చూడగలుగుతారు, ఆయనకి బయట ఉన్నటువంటి భగవానుని కూడా చూడగలుగుతారు అని చెప్పారు. ఓకే, అంతర్బాహ్యములలో భగవాను ఆయన చూడగలుగుతారు అని చెప్పారు. అతని ముఖము కుండల మండితమై ఉండును, అంటే కర్ణకుండలాలతోటి ఉంటుంది. దితి మనుమడుగు ప్రహ్లాదుడు కేవలం అంతరమందే కాక, అంటే ధ్యానంలో కాకుండా, అంటే లోపల కాకుండా, బాహ్యమునకు తన నయనములతో దేవదేవుణ్ణి సాక్షాత్తుగా గాంచగలడు అని ఇచ్చట భవిష్యద్వాణి పలకబడినది. చర్మచక్షువులతో భగవాన్ని గాంచుట సాధ్యపడదు కనుక అతి ప్రత్యక్ష దర్శనము కేవలం కృష్ణ భక్తి యందు అత్యున్నతుడైనటువంటి మహానుభావునికే సాధ్యపడగలదు. కృష్ణుడు, బలదేవుడు, సంకర్షణుడు, అనిరుద్ధుడు, ప్రద్యుమ్నుడు, వాసుదేవుడు, నారాయణుడు, రాముడు, నృసింహుడు, వరాహుడు, వామనుడు అనువన్నీను ఆ దేవదేవుని యొక్క రూపములే. భక్తుడు ఈ రూపములనన్నింటినీ ఎరిగి ఉండరు. ఇట్టి శాశ్వత రూపములలో ఏదియో ఒక దాని విశుద్ధ భక్తుడు అనురక్తుడైనప్పుడు అతడు కోరినటువంటి ఆ రూపముల ఎందే భగవానుడు ప్రియముతో దర్శనం. భగవంత్ రూపమును దూర్చి భక్తుడు ఏదియో విపరీతముగా కల్పన కాదు. భగవానుడు నిరాకారుడై ఉండి అభక్తుడు వాంఛించినటువంటి ఏ రూపమునైనను ధరించగలడనియు తలచుడు. నిజమునకు భక్తి రహితుడు భగవంత్ రూపమును గురించి ఏమాత్రము ఎరుగకుండును. ఆ కారణమా అతడు పైన పేర్కొనబడినటువంటి ఏ రూపమును తలచగలడు. కానీ భక్తుడు మాత్రం ఎల్లప్పుడూ పరమసుందరముగా అలంకృతమైనటువంటి రూపమునందే ఆ దేవదేవుని గాను. అంటే ప్రహ్లాదుడు ఆయన ధ్యానంలోనే భగవంతుని దర్శనం చేసుకోవడం కాదు, ఆయన కళ్ళు తెరిసి కూడా భగవంతుని దర్శనం చేసుకోగలరు. దాన్ని అంతర్బాహ్యాల్లో భగవంతుని ఆయన చూడగలడం అన్నమాట. సో అలాంటి స్థితిలో ప్రహ్లాదుడు ఉంటాడు. ఇక్కడ భక్తుడు ఏ రూపంలో భగవంతుణ్ణి ధ్యానం చేస్తారో భగవంతుడు అదే రూపంలో భక్తుడికి దర్శనమిస్తారు. అది చాలా ఇంపార్టెంట్ విషయం. కానీ నిరాకారవాది భగవంతుడి యొక్క రూపం మీద ధ్యానం చేయరు. అందుకని భగవంతుడు ఎప్పుడూ కూడా వాళ్ళకి రివీల్ అవరు. భగవంతుడికి సంబంధించినటువంటి పూర్తి జ్ఞానం కూడా నిరాకారవాదికి రాదు. భక్తుడి స్థాయిలో నిరాకారవాది ఉండరు. భక్తుడికి ఎప్పుడు కూడా సుందరమైనటువంటి భగవానుడి యొక్క ఆకారానికి ఆకర్షితుడయ్యి ఆ ఆకారాన్ని ఆయన ధ్యానం చేస్తారు. అందుకనే ఆయనకి ఎక్కడైనా సరే, అలాంటి భక్తుడికి ఎక్కడైనా ఎప్పుడైనా ఎలాంటి ప్రదేశంలో అయినా సరే, అంతరంలో అయినా బాహ్యంలో అయినా కానీ దర్శనమిస్తారు భగవాన్. మైత్రేయోవాచ భాగవతం పౌత్రం అమోదత దితిర్భృశం పుత్రయోశ్చ వధం కృష్ణాద్ ద్విదిత్వాసీన్ మహామనా. మైత్రేయముని పలికిరు, తన పౌత్రుడు రమభాగవతుడు కాగలడనియు, తన పుత్రుడు శ్రీకృష్ణుడిచే వధింపబడుదురనియు విని దితి మనస్సులో అత్యంత మదమందెను, అంటే కొంత సంతోషపడింది అనమాట. సరే, ఒక భాగవతుడు పుట్టబోతున్నాడు,
ఇంకా పుట్టినటువంటి పుత్రులు కూడా భగవానుడితోటే వరింపబడుతున్నారు అనేటువంటిది కొంత సంతోషాన్ని దితి కలిగింది అనమాట. అంటే ఆయన భర్త చెప్పినటువంటి మాటలు విన్న తర్వాత నిషిద్ధ కాలంలో గర్భధారణము కావించినందున తనకు కలగబో పుత్రులు దాన గుణవ దానవులు అగుదురనియు వారు భగవానుతో యుద్ధము చేయుదురనియు ఎరిగి దితి మిగులు దుఃఖితుడు దుఃఖిత అయ్యను. కానీ తన పౌత్రుడు పరమ భాగవతుడు కాగలడనియు అంతేకాక ఇరువురు తనయులను శ్రీకృష్ణుడు చే వధింపబడుదురనియు వినంతటా ఆమె మిగులు సంతృప్తి చెందరు. భగవానుని చే చంపబడుట పరమ భాగ్యమని ఆమె ఎరిగి ఉండదు. కశ్యపుని భార్యగా దక్ష ప్రజాపతికి తనయగా ఆమె ఈ విషయమును అవగతం చేసుకుని ఉండదు. భగవానుడు పూర్ణుడైనందున అతని హింసాయుత కర్మలు అహింసాయుత కర్మలు రెండును పూర్ణ స్థాయిలోనే ఉండదు. అతని అట్టి కర్మల నడుమ భేదం ఏదీను లేదు. లౌకికముకు హింస అహింసలకు భగవత్ కర్మలతో ఎట్టి సంబంధము లేదు. బహుజన్మల తపస్యానంతరము మనుషుడు సాధించిన కైవల్యమని ఆ దేవదేవునిచే వధింపబడిన దానవులను పొందగలరు. దితి తన ఊహకు అతీతముగా మదమందినని సూచించుచున్నటువంటి కారణమే దృశ్యం అను పదము ప్రధానమై ఉన్నది. శ్రీమద్ భాగవతం నందలి సంధ్యా సమయమున దితి గర్భధారణము అను తృతీయ స్కందములోని 14వ అధ్యాయములకు భక్తి వేదాంత భాష్యం సమాప్తం. అంటే దితి సంతోషపడింది అంటండి. ఎందుకు? ఎన్నో జన్మల తర్వాత ఎంతో సాధన తర్వాత పొందేటువంటి స్థితిని తన పుత్రుడు భగవంతుడితోటి మరణింపబడడం వల్ల భగవంతుడితోటి వధింపబడడం వల్ల పొందుతున్నారు అనేటువంటిది ఆమె సంతోషం. ఇంకొకటి ఆమె వంశంలో అంటే ఆ పుత్రులకి కలగబోయేటువంటి కొడుకు ఎవరైతే ఉన్నారో అంటే మనముడు పరమ భాగవతుడు అవుతారు అనేటువంటి విషయాన్ని. మరి ఇంత తప్పు చేసినటువంటి దితికి పరమ భాగవతుడు అయినటువంటి ప్రహ్లాదుడు మనవడుగా ఎందుకు కలగబోతున్నారండి? అదే డౌట్ ప్రభుజీ, నేను అదే అడుగుదామని. అంటే ఇంత లీల చెయ్యాలని భగవానుడు చేశాడా? ఇందులో కూడా ఆన్సర్ చెప్పారు దానికి. దితికి భర్త మీద గౌరవం ఉంది, శివుడు మీద భక్తి ఉంది, అందుకని ఆయనకి పౌత్రుడు మహాభాగవతుడు అయ్యారు. పుత్రుడిని ఇవ్వకుండా పౌత్రుడిని ఇచ్చారు. ఆ పరిస్థితులు ఆ విధంగా అవడానికి కారణం ఆమెకి భర్త మీద శివుడి మీద ఉన్నటువంటి భక్తి. అంటే ప్రభుజీ, ఇప్పుడు గొప్ప భక్తులు తల్లిదండ్రులు అలాంటి మంచి తల్లిదండ్రుల గర్భాన జన్మించేటట్టు చేస్తారు భగవానుడు అని ఉంది కదా ప్రభుజీ. అవును మాత. మరి ప్రహ్లాదుడు తల్లి గర్భం, ప్రహ్లాదుడి తల్లి భక్తురాలు. ఇందాక వచ్చింది కదా ప్రభుజీ, తల్లి క్వాలిటీస్ తోటి మగపిల్లవాడికి వస్తుంది. ప్రహ్లాదుడి తల్లి 30,000 సంవత్సరాల పాటు నారదముని సహచర్యంలో ఉంటారు. అవునవును ప్రభుజీ, ఇప్పుడు గుర్తొచ్చి. ఆయనకి ఇప్పుడు యాక్చువల్గా హిరణ్యకశిపుడు తపస్సు చేయడానికి వెళ్తారు 30,000 ఇయర్స్, 30,000 సంవత్సరాలు తపస్సు చేస్తారు కోసం. ఆ సమయంలో ఆయన భార్య ఎక్కడుంది? నారదుడి దగ్గరనా ప్రభుజీ? నారదుడి దగ్గర, నారదుడి దగ్గర ఉంది. యాక్చువల్గా దేవతలతోటి దానవులందరూ నశింపబడుతున్నప్పుడు నారదుడు ఆమె హిరణ్యకశిపుడి భార్యను రక్షిస్తారు. ఆయన సాహచర్యంలో ఉండడం వల్లనే 30,000 సంవత్సరాల పాటు ప్రహ్లాదుడు కడుపులోనే ఉంటారు. 30,000 సంవత్సరాలు ప్రహ్లాదుడు. అవును, నేను అదే అడగబోతున్నాను ప్రభు. నేను తప్పుగా విన్నాను అనుకోని 30,000 సంవత్సరాలు 14 సంవత్సరాలు ఉంటాడంటేనే ఆశ్చర్యం అయిపోయింది. నారదముని చెప్పినటువంటి భగవంతుడికి సంబంధించినటువంటి లీలలన్నింటినీ ప్రహ్లాదుడి తల్లి వినకుండగా తల్లి నిద్రిస్తూ ఉంటది నారదు, కానీ గర్భంలో ఉన్నటువంటి ప్రహ్లాదుడు వింటారు. అందుకనే నారదుడే ఆయనకి ఆధ్యాత్మిక గురువు. ప్రహ్లాదు తెలుసు కదా ప్రభుజీ, నారదుడి దగ్గర 30,000 సంవత్సరాలు తెలియలేదు ప్రభుజీ. కానీ ఇందాక శ్లోకానికి ఇది ఇక్కడ లింక్ బాగా పెట్టారు ప్రభువదల. అంటే ఆ తల్లి క్వాలిటీస్ కొడుకుకి ఎలా వస్తాయి అని, పుత్రునికి ఎలా వస్తాయి అని. అసలు కొత్త కొత్త చాలా విన్నాం ప్రభుజీ. వాళ్ళ ప్రభుజీ చెప్పండి. మీరు సమ్మరైజ్ చేయండి, తర్వాత క్వశ్చన్లు తీసుకుందాం.
హరే కృష్ణ కమిషన్ మాతాజీ సమరైజ్ చేస్తారా మాతాజీ మీరు మ్యూట్ లో ఉన్నారు మాతాజీ కమిషన్ మాతాజీ ఇవాళ కశ్యపుడు నిరాకారంపై ధ్యానం చేశాడని తెలుసుకున్నామంటే కశ్యపుడు కూడా నిరాకారుడే అని. అదే హరిదాస్ ఠాకూర్ మాత్రం ఒక్క రోజుకి 300,000 సార్లు జపం చేస్తాడు. కశ్యపుడు నిరాకారుడు కాదు మాతాజీ, కశ్యపుడు నిరాకారవాది కాదు ప్రభుజీ. కశ్యపుడు నిరాకారుడు అన్నారు కదా మాతాజీ, నిరాకారంపై ధ్యానం చేస్తారు. కశ్యపుడు నిరాకారం ధ్యానం చేస్తారు అంటే ఆయన నిరాకారంపై ధ్యానం చేస్తాడు. అదే హరిదాస్ అయితే హరిదాస్ ఠాకూర్ మాత్రం 300,000 ఒక్క రోజుకి 300,000 సార్లు జపం చేస్తాడంటే ఆయన సాకార రూపము. హరిదాస్ ఠాకూర్ది సాకార రూపం దాల్చినారని తెలుసుకున్నాము. అదే విధంగా హరే కృష్ణ మహామంత్రాన్ని కూడా మనం జపించడం వల్ల ఇది జరగచ్చు అని తెలుసుకున్నాము. అయితే ధృతికి మాత్రము తాను చేసిన కొన్ని తప్పు అని తెలుసుకొని తను తిరిగి తన భర్తని వేడుకోవడం జరుగుతుంది. అదే వల్ల శివుని వల్ల కూడా క్షమించమని కోరుకోవాలని అతను వేడుకుంటుంది అతని భర్తతో. ఇంకొకటి ఎందుకంటే ఇక్కడ శివుడు ఈ క్రింది విధంగా చెప్తున్నాం ఏమంటే శివుడు అతితోషుడు అంటే కోపం కూడా ఆయనకు అతి వేగంగా వస్తుంది, అదే విధంగా అతి వేగంగా అతడు ప్రసన్నుడు కూడా అవుతాడు. అందుకే ఆయనని ఎట్లయినా వేడుకోవాలి అనుకుంటుంది. అయితే ఆయననే అందరికీ ప్రభువై ఉన్నాడు అని అనుకుంటుంది. అదే విధంగా సతీదేవి భర్త అయినటువంటి శివుడు నాపై కరుణ చూపిస్తాడు అని అంటుంది. ఎందుకంటే తన యొక్క తంగి అంటే వాళ్ళ చెల్లె సతీదేవి భర్త శివుడు కాబట్టి తనకు ఒక ధైర్యం అనేది వచ్చింది. అదే విధంగా ఎట్లయినా కానీ తన గర్భాన్ని కాపాడమని కశ్యపుని వేడుకుంటుంది ధృతి. అయితే అప్పుడు కశ్యపుడు అంటాడు, నీవు నా మాట వినలేదు, ఇది అమంగళకార్యమైనది, ఇలా చేస్తే మంగళకరం కాదు. ఇలా విధి విధానాలను పాటించనందువల్ల అసుర గుణంలో ఉన్నటువంటి పుత్రుడు మనకి జన్మిస్తాడు అని చెప్పడం జరిగింది. అయితే అదే విధంగా కశ్యపుడు ఇంకా చెప్తున్నాడు, కవల పిల్లలు పుడతారు, వాళ్ళు ముల్లోకాలను నాశం చేసే వాళ్ళ లాగా అవుతారు అని చెప్తాడు. అదే కాకుండా ఒకవేళ తల్లి గుణవతి అయితే సుగుణాలుంటే అలాంటి వాళ్ళు పుట్టరు, తల్లి సరిగా లేకుంటే ఇలాంటి పిల్లలు పుడతారు అని తెలుసుకోవడం జరిగింది. ఆమె గర్భం నిందావృతం అయిపోయింది అని కూడా తెలుసుకున్నాము. అయితే ఈ అదే విధంగా ఇంకా చెప్తూ కశ్యపుడు చెప్తాడు అసుర గుణాలు ఎలా ఉన్నాయి, ఎలా ఉంటాయి అని కూడా తెలుసుకున్నాము. వాడు దూషహితులై ఉంటారు, బ్రాహ్మణులను వధిస్తారు, స్త్రీలను చెరపడతారు, మహాత్ములను కష్టమిస్తారు, జీవులను చంపుతారు, మధురపానాన్ని సేవిస్తారు, మైథలి భోగాన్ని ఎక్కువగా అవుతాయి. అలాంటి సందర్భాలలో స్వయంగా భగవంతుడే అవతరిస్తాడు, లేకపోతే ఆయన అనునాయులైన వాళ్ళు ఆయన శిష్యులు అవతరిస్తారు అని కూడా తెలుసుకున్నాము. అదే విధంగా ఇంద్రుడు ఏ విధంగా అయితే ఇంద్రుడు కొన్నిసార్లు ఇలా మళ్ళీ అవతారమించి చాలా మందిని ఆయన ఇంద్రుడు ఆయుధంతో వధించడం కూడా జరిగింది, అలా అవుతుంది అని చెప్పాడు. అయితే ఈ సందర్భంలో మనము కలియుగంలో ఏం అంటే మనం అందరం కలియుగంలో ఉన్నాం, ఇప్పుడు కూడా ఏమి మించిపోయింది లేదు, భక్తి చేయడానికి అట్లీస్ట్ ఇప్పుడైనా మనం ప్రయత్నించాలని తెలుసుకున్నాము. అదే కల్కి యొక్క ప్రభావం వల్ల ఇంకా మన ఆయుస్సు తగ్గుతుంది, అందుకనే కొంచెం మనం జాగ్రత్తలై హరినామ స్మరణ జపించడం చాలా మంచిదని తెలుసుకున్నాము. మళ్ళీ ఇంకా అదే కాకుండా ధృతి ఇప్పుడు ఏమని వాళ్ళ అంటే ఏమని చెప్తుంది అంటే, నా కుమారుడు అట్లీస్ట్ ఇప్పుడు ఇంత
బీభత్సాన్ని చేసినా కానీ నా కుమారులు విష్ణు యొక్క సుదర్శన చక్రంతోనే వధించేటట్టు నాకు ముక్తి నాకు ఒక మాట ఇవ్వండి అంట. అట్లీస్ట్ ఎందుకంటే విష్ణు యొక్క సుదర్శన చక్రంతో వాళ్ళు సంహరింపబడితే వాళ్ళకు ముక్తి అన్న వస్తుంది అని ఆమె యొక్క తపన. అయితే బ్రాహ్మణుల కోదంతో భరించకూడదు, ఎందుకంటే బ్రాహ్మణులు చాలా శక్తియుతమైన వాళ్ళు చాలా పవర్ఫుల్ ఉంటారు. వాళ్ళు ఒకవేళ నా కొడుకులు వాళ్ళతో చంపబడితే అది చాలా కష్టం అవుతుందని తను ప్రాధేయపడడం జరుగుతుంది. బ్రాహ్మణుల కోపం వాళ్ళు శాపిస్తారు, అది చాలా మంచిది కాదు అని తెలుసుకున్నాము. దానికొక మీరు కుక్క ఎగ్జాంపుల్ కూడా మనం తెలుసుకున్నాము. నిజంగానే కుక్కలంటే కుక్కలకు చాలా వాళ్ళు కొట్లాడుకుంటుంటాయి, అదే విధంగా అవుతుందని. మళ్ళీ ఇక్కడ తనకి అప్పుడు కశ్యపుడు ఈ విధంగా ధృతికి చెప్పడం జరిగింది. అట్లీస్ట్ హిరణ్యకశిపుడు ఒక రాక్షసులు పుట్టినా గానీ నీకు ఆ రాక్షసుని యొక్క కడుపులో ప్రహ్లాదుడు పుడతాడు, ఆ నీ మన్మడు చాలా గొప్ప వ్యక్తి, గొప్ప భక్తుడు అవుతాడు. ఒక కొడుకు ఇట్లా నీ మన్మడు ఇంత పేరు ప్రతిష్టలు అంటే ఎంత శ్రద్ధ చూపిస్తాడు, ఆయననే ఆయన తండ్రికి కూడా ముక్తిని కలిగిస్తాడు, భక్తుడై చాలా భక్తుడు అవుతాడు చాలా అని చెప్తాడు. అలాంటి భక్తుడు అందరికి చాలా ఇష్టమైనటువంటి వాడు, అందరినీ ఇష్టపడేటట్టు చేసుకుంటాడు అని కూడా ఆయన భక్తి భావన చెప్పారు. ఆయన యొక్క చెప్తూ భక్తి భావనలో మూడు రకాలైనటువంటి భావనలను చర్చించాము. ఒకటి స్థాయి భావం, అంటే నిరంతరంగా భగవంతుని భక్తిని స్మరిస్తూ భగవంతునే స్మరిస్తూ ఉన్నటువంటి భావన. అదికి మనకి ఎగ్జాంపుల్ ప్రహ్లాదుడు చూసుకోవచ్చు, ఆయన నిరంతరము హరినామ స్మరణనే చేస్తుండేవాడు. రెండవది అనుభవమైనటువంటి భావం, అంటే భగవంతుని సంబంధించి ఏదో ఒక రిలేషన్షిప్ ని ఏర్పాటు చేసుకోవడము. ఎగ్జాంపుల్ గా అర్జునుడు కానివ్వండి, గోపబాలుడు కానివ్వండి, వాళ్ళు అలా భగవంతుని యొక్క ఆ రూపాలలో కూడా భగవంతునే స్మరించుకుంటూ ఉండేవాడు. మూడవది మహాభావ స్థితి. ఇది భక్తి మార్గంలో చాలా ఇంపార్టెంట్ అయినది. అది కేవలం రాధారాణికి శ్రీ చైతన్య మహాప్రభువులకు మాత్రమే సాధ్యమైనటువంటి భావస్థితి. అదే విధంగా ఇంకా ప్రహ్లాదుడు గురించి చెప్తూ ఉన్నాడు కశ్యపుడు, ఆయనకి మళ్ళీ జన్మంతి ఉండదు, ప్రహ్లాదుడు నిరంతరంగా భక్తి చేస్తూ ఉంటాడు కాబట్టి ఆయనకి మళ్ళీ జన్మంతి కూడా ఉండడు అని చెప్తుంటాడు. ఇంకా ప్రహ్లాదుని యొక్క అందాన్ని వర్ణిస్తూ చంద్రుల్లాగా ఆయన చాలా శాంత స్వభావుడు, అందరినీ ఆయన అట్రాక్ట్ చేసేటట్టు ఉంటాడు ఆయన యొక్క భక్తి భావనలు అని తెలుస్తున్నాడు చెప్తున్నాడు. అదేగే ఆయన సద్గుణుడు, అంటే చాలా మంచి గుణాలు, సమస్త మానవ జాతికి సద్గుణుడు కాగలడు, అంటే చాలా మంచివాడు కాగలడు అని చెప్తూ, చెడు నడత అనేది అతనికి లేదు, బద్ధ జీవులకి ఎప్పుడు రక్షిస్తాడు అని ఆయన అంతర్మయుర్ బహిర్భాగ భగవంతుని చూడగలుగుతాడు, అంటే ఆయన అంత శక్తి వర్గుడు. అదే విధంగా ఆయన పుట్టకతోనే కర్ణకుండంలతో ఆయన ముఖం ఎప్పుడు తేజోమయమై ఉంటుంది అని తెలుసుకున్నాడు. ఈ సందర్భంలో మనమేం తెలుసుకున్నామంటే భక్తుడు ఏ విధంగానైతే ధ్యానం చేస్తే, ఏ విధంగా భగవంతుణ్ణి ప్రార్థిస్తే అదే విధంగా ఆయనకి కనిపిస్తాడు అది తెలుసుకున్నాము. అలాంటి ఒక సుందర ఆకారమైనటువంటి సుందర ఆకారము పరమ భక్తుడైనటువంటి ప్రహ్లాదుడు నీకు మనుమడుగా వస్తాడని చెప్పడం జరిగింది. అదే అప్పుడు తన భగవంతుడు పుట్టబోతున్నాడు, భాగవతుడు పుట్టబోతున్నాడు అని అట్లీస్ట్ అప్పుడు ధృతికి కొంచెం ఆరాటం కలిగి కొంచెం సంతోషం కలుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు నా మన్మడు ఒక భాగవతుడు, ఆయన ఇంత మంచి జన్మ తీసుకోవడానికి వెళ్తున్నాడు, మిగిలిన పిల్లలు కూడా విష్ణుసే వధించబడుతున్నాడు, అంటే తప్పకుండా వాళ్ళకి కూడా ఒక రకమైనటువంటి ముక్తి లభిస్తుంది అని తను సంతృప్తి చెందుతుంది. హరే కృష్ణ ప్రభుజీ.